ఓకే మనం స్టాషింగ్ దా చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి అండూ చూద్దామండి. వర్కింగ్ డైరెక్టరీలో అండూ చేసేది ఎలా, అదేవిధంగా స్టేజింగ్లో ఇండెక్స్ ఏరియాలకు మూవ్ అయినాక ఒకసారి బ్యాక్ మళ్ళీ ఎలా తావడం, ఇవన్నీ చూద్దాము. సో ఇవి చూసే ముందు చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఇంటర్నల్ కాన్సెప్ట్. మనకి ఇట్లా ఉంటాయి, మనకి త్రీ ఏరియాస్ ఉంటాయి తెలిసిందే. సో వర్కింగ్ డైరెక్టరీ, ఇండెక్స్ ఏరియా. సో వర్కింగ్ డైరెక్టరీ ఇది ఇండెక్స్ ఏరియా, సంథింగ్ స్టేజింగ్ ఏరియా. లోకల్ రిపోజిటరీ అంటారు, కమిటింగ్ ఏరియా అంటారు, ఏదైనా. ఓకే, త్రీ ఏరియాస్ ఉన్నాయి మనకు. మనకి ఇక్కడ చూసాం లాగ్స్లో చూసినప్పుడు మనము, సో ఇప్పుడు మనం న్యూ అనే బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ మనం గిట్ లాగ్ అని చూస్తే ఏముంటుంది, ఇక్కడ మనకు మొత్తం లాగ్స్ అనేది వస్తాయని చెప్పాం. సో అవునా, ఇది రీసెంట్ది కమిట్ ఐడి, ఇది కమిట్ మెసేజ్. ఇవి చూసాం మనం, కమిట్ మెసేజ్ అంటే తెలుసు, ఇవి ఆథర్ డేట్ ఇవన్నీ ఎందుకో తెలుసు, మనం చూసాం ఇవన్నీ. సో ఇక్కడ చూసారంటే మనం మెర్జ్ చేసాం కాబట్టి ఇక్కడ న్యూ కూడా చూపించేస్తుంది. ఇక్కడే ఇప్పుడు హెడ్ అనేది ఎక్కడ ఉందండి, రీసెంట్ దాని మీద ఉంది మనకి హెడ్ అనేది. ఇది మనకి ఇక్కడ ఈ హెడ్ వచ్చేసి ఇక్కడ బ్రాంచ్లో ఉన్నాం, మనం న్యూ బ్రాంచ్లో ఉన్నాము. ఈ న్యూ బ్రాంచ్లో రీసెంట్ కమిట్ ఏది, రీసెంట్గా నువ్వు చేసిన వర్క్ ఏంటంటే ఇది అన్నమాట, అందుకు హెడ్ ఇక్కడ చూపిస్తుంది. సో ఈ హెడ్ కాకుండా మనకు ఇంకొక హెడ్ కూడా ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ ఇంకొక హెడ్ ఏంటంటే, సపోజ్ ఒక ఫైల్ ఇక్కడ క్రియేట్ చేశాను అనుకోండి, నేను 1.java అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు అదే ఫైల్ ఇక్కడ మూవ్ చేశాను నేను. సో 1.java అనే ఫైల్ మూవ్ చేశాను ఇక్కడ. సో మూవ్ అయింది అది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇంటర్నల్గా ఒక ఒక స్టేజింగ్ ఏరియాలోకి ఒక ఫైల్ మూవ్ అయింది అనుకోండి, మూవ్ అయిన వెంటనే ఇక్కడ ఒక రెఫరెన్స్ ఐడి లేదా కమిట్ ఐడి అంటారు. ఇక్కడ రెఫరెన్స్ అయినా లేకపోతే ఒక కమిట్ ఐడి, టెంపరీ ఐడి, సారీ టెంపరీ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుద్ది. క్రియేట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేసి హెడ్ అనేది అప్పుడు ఇక్కడికి వస్తుందండి, హెడ్ అనేది అప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. దీని తర్వాత మామూలుగా మనకి ఇక్కడ బ్రాంచ్లో ఉండేది, ఇక్కడ ఉంది చూసారా బ్రాంచ్లో, ఇక్కడ ఏదుంది, ఇక్కడ హెడ్ ఎక్కడ ఉంది. సో ఈ కమిట్లో ఉంది 9A46 అని. సో దీన్ని రాద్దాం 9A46 సంథింగ్. ఓకే, సో ఒకసారి ఫైల్ ఇక్కడ స్టేజింగ్ ఏరియాకి రాగానే మనకు దాని ఒక రెఫరెన్స్ ఐడి అయినా లేకపోతే టెంపరీ ఐడి అయినా, ఈ ఫైల్ ఒక టెంపరీ ఐడి లేకపోతే రెఫరెన్స్ ఐడి అనేది మనకి ఇక్కడ ఇక్కడికి వస్తుంది అండి, ఎక్కడికి, లోకల్ రిపాజిటరీలోకి వస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా, ఇలాగే కమిట్ ఐడి ఎలాగ ఉందో మనకు అలాగే ఉంటుంది. ఒక ఐడి రెఫరెన్స్, టెంపరీ ఐడి అయినా రెఫరెన్స్ ఐడి అయినా అంటారు, అది వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే హెడ్ అనేది ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుందండి, హెడ్ అనేది ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. కానీ మనకు చూపించడమేమో ఇక్కడ బ్రాంచ్ కడ ఉన్నట్టే ఉంటుంది, మనకి ఇక్కడ ఎప్పుడు ఇక్కడ చూపిస్తుంటుంది, కానీ అది ఇక్కడికి పాయింట్ అవుట్ చేస్తుందండి ఇంటర్నల్గా. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే కొద్ది ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అడగచ్చు ఇలా. సో ఇది మామూలుగా ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు వాళ్ళు కరెంట్ వర్కింగ్ హెడ్ అంటారు దీన్ని, అంటే ప్రస్తుతం వర్క్ హెడ్ అనేది ఎక్కడుంది అని. సో ఇదండి కరెంట్ వర్కింగ్ హెడ్, ఇది మనం ఈ బ్రాంచ్లో చూసేది కరెంట్ వర్కింగ్ కాదన్నమాట. ఎందుకంటే మనం ఒకటే చేయమండి దీన్ని, ఈ బ్రాంచ్లో చాలా మంది ఉంటారు కదా, ప్రాజెక్ట్ మనం ఒకటే చేయం కదా, సో చాలా మంది ఉంటారు. సో అందుకని చెప్పేసి ఎవరిదైతే ఇక్కడ రెఫరెన్స్ ఏదైతే ఉందో, దీన్ని చెప్పానండి మీకు ఈ టాపిక్. హలో, లేదు చెప్పలేదండి. అదే, ఓకే ఓకే, వేరే బ్యాంక్ చెప్పినట్టుంటాను. యా, ఓకే. సో ఇక్కడికి హెడ్ అనేది మూవ్ అవుతుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్షన్లో వాళ్ళు వాళ్ళు ఇక్కడ కరెంట్ వర్కింగ్ హెడ్ ఎక్కడుందో చూడాలన్నప్పుడు వాళ్ళు అప్పుడు దీన్ని బేస్ చేసుకొని చూస్తారండి. సో వాళ్ళకి అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో మనకంటే ఇది ఏమి యూజ్ అవ్వదు, కాబట్టి కరెంట్ వర్కింగ్ హెడ్ అని దీన్ని అంటారు. ఇది రీసెంట్ హెడ్, ఇది బ్రాంచ్, రెండు హెడ్స్ అండి ఒకటే, కానీ పొజిషన్స్ వేరు, దాని యొక్క సిచ్యువేషన్స్ వేరు. ఇక్కడ
అంతే. ఒకసారి ఈ ఫైల్ రిమూవ్ చేసేసేయండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ ఈ ఐడి ఇక్కడ పోతుంది. ఇక్కడ ఇది పోయినప్పుడు మళ్ళీ హెడ్ అనేది దీనికి వచ్చేస్తుంది, దీనికి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇది ఇంటర్నల్గా ఇలా జరుగుతుందండి, హెడ్ అనేది ఇంకొక హెడ్ ఇక్కడ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుంది. సో ప్రొడక్షన్లో ఉండేటప్పుడు వాళ్ళు ఇలా చూస్తారు అన్నమాట. ప్రస్తుతం బ్రాంచెస్లో ఉండే హెడ్ కాకుండా కరెంట్ వర్కింగ్ హెడ్ అంటే రీసెంట్గా ఏది లేటెస్ట్గా ఏది ఏది ఉంది అంటే హెడ్ అప్పుడు ఇక్కడ ఉందని చూపిస్తుంటుంది వాళ్ళకి. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్, ఇప్పుడు దీంతో మనకు యూజ్ అవుతుంది ఆ కాన్సెప్ట్ మనకు. ఓకే అండి, ఆ కాన్సెప్ట్ జస్ట్ ఒక మైండ్లో పెట్టుకోండి. మనం ఇప్పుడు ఒక సీక్వెన్స్గా వెళ్దాము. ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీలో మనం క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారు ఇది ఎంత వర్కింగ్ డైరెక్టరీ, ఇది వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం. స్టేటస్ అని కొట్టామంటే మనకు ఏదేదో పెండింగ్ ఉందా, లెట్ మీ కమిట్ దిస్. సో ఇక్కడ ఉన్నాయి మనకు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఫైల్ని ఏదైనా రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడ అంటే ఇక్కడ అన్డూ కాన్సెప్ట్స్కి వస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఇక్కడ చేయడమే చూసాం. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ని రిమూవ్ చేయాలనుకోండి, సపోజ్ సరేలే మళ్ళీ ఇప్పుడు సరే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫైల్ ఏదో క్రియేట్ చేస్తున్నాను, సంథింగ్ ఆరెంజ్ని ఫైల్ క్రియేట్ చేశాను అవునా. సో ఇక్కడ ఉంది మనకు ఆరెంజ్ని ఫైల్ ఉంది. ఇప్పుడు నేను రిమూవ్ చేయాలంటే దీన్ని రిమూవ్ అంటే ఇలా రిమూవ్ చేసేస్తాను, ఓఆర్ కొట్టానంటే సో రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏంది ఎల్ఎస్ అని కొడితే ఆరెంజ్ అనే ఫైల్ పోయింది. సో గిట్ స్టేటస్ అని కొట్టే కూడా సో ఏమి లేదు, నథింగ్ టు కమిట్ ఈజ్ అంటుంది. ఇట్లా ఈ సింపుల్గా రిమూవ్ అయిపోయింది, ఎందుకంటే అది అన్ట్రాక్డ్ ఫైల్ కాబట్టి, అది ఆ ఫైలు ట్రాక్ కాలేదు కాబట్టి అన్డూ ఈజీగా అయిపోయింది, రిమూవ్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు అదే చూడండి, మనకి ఇటు ట్రాక్డ్ ఫైల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ ఫైల్స్ ఏదైనా ట్రాక్ చేసింది రిమూవ్ చేసే ట్రై చేద్దాం, చూస్తే ఏమవుతుంది చూద్దాం. రిమూవ్ T1 అని కొడుతున్నానండి. ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అని చూడండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తుంది ఏమని. ఇప్పుడు ఏంటంటే మనం డిలీట్ చేస్తున్నా కానీ అది లోకల్ రిపాజిటరీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. మనం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసినా దాన్ని స్టేజింగ్కి మూవ్ చేస్తున్నాము, స్టేజింగ్కి మూవ్ చేసిన తర్వాత లోకల్ రిపాజిటరీకి మూవ్ చేస్తున్నాము అవునా, న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. అట్లాగే ఏ యాక్షన్ అయినా సరే, నువ్వు ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఎడిట్ చేసినా లేకపోతే ఉన్న ఫైల్ని డిలీట్ చేసినా కొత్త ఫైల్ క్రియేట్ చేసినా ఏ యాక్షన్ అయినా సరే మన వర్కింగ్ డైరెక్టరీ చేసేది అక్కడ కమిట్ చేయాలండి. ఇప్పుడు మనం డిలీట్ చేసాం, దీని కూడా నేను అక్కడ కమిట్ ఇక్కడ నాకు వద్దు అనుకుని డిలీట్ చేశాను. ఈ ఫైల్ వద్దు అనుకున్నప్పుడు నువ్వు మళ్ళీ యాడ్ చేయాలి, మళ్ళీ స్టేజింగ్కి కూడా యాడ్ చేయాలి. ఇట్లా ఈ యాడ్ అంటే మళ్ళీ ఇట్లా అనుకోకండి, ఇక్కడ డిలీట్ చేస్తున్నాను మళ్ళీ ఏంది యాడ్ చేస్తున్నాను ఇట్లా మ్యాచ్ చేసుకోకండి. ఓకే, నేను ఈ యాక్షన్ను కూడా డిలీట్ చేశాను అన్నాను, ఈ డిలీట్ చేసిన కూడా మనం స్టేజింగ్కి చెప్పాలి డిలీట్ చేస్తున్నానని. అదేవిధంగా మనం లోకల్ రిపాజిటరీకి కూడా చెప్పాలి, ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసామంటే అప్పుడు పర్మనెంట్గా డిలీట్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఇప్పుడు చూసామంటే హలో ఇది డైరెక్ట్ వర్కింగ్ ఏరియాలోకి వస్తుంది, ఇది డైరెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ ఇది అవును. అంటే స్టేజింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా వర్కింగ్ వస్తుంది, స్టేజింగ్ ఇవ్వకుండా అంటే స్టేజింగ్ ఇన్ఫామ్ చేసి వెళ్తుందా, చేయాలి మనం చేయాలి. ఇప్పుడు ఏ యాక్షన్ అయినా సేమ్ అండి, ఏ యాక్షన్ అయినా మనం ఎడిట్ చేసినా డిలీట్ చేసినా ఏదైనా సరే మనం అక్కడ చెప్పాల్సింది. అక్కడ చెప్పకుండా మనం ట్రాకింగ్ దాని అర్థం మారిపోద్ది, టూల్ అర్థమే మారిపోద్ది అక్కడ చెప్పకపోతే మనం. ఓకే, అది ట్రాక్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను ట్రాక్ ఇప్పుడు డిలీట్ చేస్తాను, సారీ డిలీట్ చేసేసా కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. కాల్స్ ఉంటే మనకి ఇక్కడ కమాండ్స్ కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఏడా ఇచ్చేస్తుంటుంది కమాండ్స్ కూడా. సో దీంట్లో ఏమి అంత కమాండ్స్ మనం గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏం లేదు. సో చూసారా ఇక్కడ మనం ఇప్పుడు నేను యాడ్ చేయాలనుకుంటే గిట్ యాడ్ అని చెప్పి యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, లేదు వద్దు నాకు అనుకుంటే వద్దు నాకు మళ్ళీ ఈ ఫైల్ నేను రిమూవ్ చేయకూడదు వెనక్కి వెళ్ళిపోవాలంటే చూసారా గిట్ చెక్అవుట్ అని కొట్టి -- స్పేస్ ఇచ్చి ఫైల్ అని కొట్టారనుకోండి. టు డిస్కార్డ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ, వర్కింగ్ డైరెక్టరీ నుంచి డిస్కార్డ్ చేసేస్తుంది చేంజెస్, అంటే నేను డిలీట్ చేశాను కదా వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది. అండు ఇట్లా అండు అంటారు, సో అండు అయిపోద్ది. సో ఇది ఇది కొడితే నేను ఇప్పుడు ఏది కొట్టట్లేదు, నాకు కావాల్సిన డిలీట్ చేయాలనుకుంటున్నాను, నా ఇంటెన్షన్ డిలీట్ కాబట్టి. సో గిట్
ఇట్లా చెక్అౌట్ ఇది ఈ సిచ్యువేషన్ లో యూజ్ అవుతుందండి. మనం డిస్కార్డ్ చేయాలంటే వెనక్కి వెళ్ళిపోద్ది, ఇది కొట్టారంటే. సో ఇప్పుడు నేను గిట్ యాడ్ చేసేస్తాను, యాడ్. సో స్టేజింగ్ వెళ్తుంది. సో గిట్ స్టేటస్ చూస్తే స్టేజింగ్ లో ఉంది. మనం డిలీట్ చేసిన ఫైల్ ని స్టేజింగ్ కి పంపించాను. సో అదేవిధంగా గిట్ కమిట్ హైఫెన్ T1 file deleted. So delete it. So status is nothing. Lesson is so T1 and file lead. So delete chase, create chase, edge chase necessary. Full fledged on these three process follow simple. So this is undo chaitam and the kada. Inka ikade ఇది మనం అన్డు చేయడంలో ఇక్కడ టూ టైప్స్ చూసాం. మామూలు ట్రాక్ చేయని ఫైల్ ఫైల్ క్రియేట్ చేశాను ఇందాక ఆరెంజ్ అని, ఆరెంజ్ అని ఫైల్ క్రియేట్ చేశాను. అది ట్రాక్ కాలేదు, జస్ట్ వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి రిమూవ్ కొట్టేసాను అయిపోయింది సింపుల్ గా. ఈ ట్రాక్డ్ ఫైల్ ఎట్లా రిమూవ్ చేయాలంటే అట్లా రిమూవ్ చేయాలి. సో అది ఇట్లా ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ ఏదైనా అన్డూ చేయాలంటే ఇట్లా చేస్తాం. ఇంకా వర్కింగ్ డైరెక్టరీలో ఇలా ఉంటాయన్నమాట, మనకు ఇక్కడ కనబడవు కానీ ఫైల్స్ అంతగా రియల్ టైంలో ఏంటంటే మనకు ఆ గార్బేజ్ ఫైల్స్ ఈ రన్ టైం ఫైల్స్ వస్తాయని చెప్పాను. డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ వాడుతుంటాం మనం. సో అవి వస్తాయని చెప్పాను కదా, మనం కొట్టుకోవచ్చు అండి. ఒకసారి ఇట్లా కొట్టచ్చు, ఇలా గిట్ క్లీన్ అన్నా, గిట్ క్లీన్ హైఫన్ ఎన్ అని కొట్టారంటే మనకి ఏదైనా ఫైల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ ఫైల్స్ ఎలిజిబుల్ డిలీట్కి ఏ రెడీలో ఉన్నాయో అవన్నీ ఫైల్స్ చూపిస్తుంది మనకు. ఓకే, గారి డాట్ క్లాస్ ఫైల్స్ ఏవైనా సరే టెస్ట్ చేసేటప్పుడు అన్నీ వస్తుంటాయి కదా, ఆ రన్ టైం ఫైల్స్ అన్నీ వస్తుంటాయి. సో అవన్నీ చూపిస్తుంది మనకు. అప్పుడు చూపించినప్పుడు ఇదేం దీన్ని ఏమంటారంటే గిట్ క్లీన్ హైఫన్ ఎన్ అనేది డ్రై రన్ అని అంటారు. దీన్ని ఏమంటారు డ్రై రన్ అంటే ఒకసారి ఒక రఫ్గా ఒకసారి చూస్తున్నాను ఏ ఎలిజిబుల్లో ఉన్నాయి డిలీట్ ఫైల్స్ అని చూస్తే ఇవన్నీ ఉంటాయి. అప్పుడు వస్తాయి ఫైల్స్ అన్నీ వస్తాయి మనకు. వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో మనకు కొన్నిసార్లు మిస్ అయిపోతాం, మనం యాడ్ చేయకుండా లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయకుండా మిస్ అయిపోయిన ఫైల్స్ కూడా ఉంటాయండి అప్పుడప్పుడు. అప్పుడు ఇది కమాండ్ కూడా చూసామంటే అప్పుడు లిస్ట్ ఇస్తుంది, అప్పుడు చూసుకోవచ్చు. ఏదైనా మిస్ అయితే వెంటనే దాన్ని స్టేజింగ్ మూవ్ చేసేసి కమిట్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన అన్ని అవసరమైన ఫైల్. కొరవన్నిటిని రిమూవ్ చేయాలంటే సో ఇట్లా గిట్ క్లీన్ హైఫన్ ఎఫ్ అని కొట్టామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే ఇది ఎందుకంటే అస్టే అక్కడ మనం డాట్ గిట్కి యాడ్ చేయకుండా చేసుకోవాలంటే ఇలా డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ అని చెప్పాను కదా, సో అట్లా చేసుకోకుండా మీరు ఇట్లాగైనా చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీలో అన్డూస్ చేయడం అంటే ఇట్లా ఉంటుంది అండి ప్రాసెస్. అన్డూస్ చేయడం, ఈ క్లియర్ చేయడం అనేది ఇట్లా ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ యా సరే, ఇప్పుడు ఏమున్నాయి ఫైల్స్ ఇక్కడ? ఏమి లేవు. అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫైల్, సంథింగ్ న్యూ అనే ఫైల్ క్రియేట్ చేశాను. న్యూ అనే బ్రాంచ్లో ఉన్నాను, ఓకే కన్ఫ్యూజ్ కావద్దులేండి. సో న్యూ అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని స్టేజింగ్ రిమూవ్ చేశానండి. నిన్న మీకు ఏదో లాస్ట్ క్లాస్ ఏదో టాస్క్స్ ఏదో ఇచ్చినట్టున్నాను కదండి, ఏమన్నా చేశారా అండి ప్రాక్టీస్? చేశానండి. ఏమొచ్చాయి అసలు, ఏమి ఇచ్చాను? టూ ఫైల్స్ క్రియేట్ చేయండి, దాన్ని స్టేజింగ్ ఏరియా మూవ్ చేయండి అన్నారు. తర్వాత బ్రాంచ్ చేంజ్ అవ్వండి అన్నారు. వచ్చాయండి. ఏమొచ్చాయి అవి కూడా? స్టేజింగ్ ఏరియాలో చూపిస్తున్నాయి సేమ్, బ్రాంచ్ చేంజ్ అయినా కూడా స్టేజింగ్ ఏరియాలో చూపిస్తున్నాయి. దాన్ని బట్టి మనం నేర్చుకుంది ఏంది, వర్కింగ్ డైరెక్టర్ క్రియేట్ చేసిన స్టేజింగ్ లోకి మూవ్ చేసిన అంటిల్ కమిట్ చేసేదాకా మనకు వేరే బ్రాంచ్ కి స్విచ్ అయితే వస్తూనే ఉంటాయి. అది ఇంకొకటి, అది బ్రాంచ్ అయినా బ్రాంచ్ డిలీట్ చేయకుండా, సారీ మెర్జ్ చేయకుండా డిలీట్ చేయమన్నాను చేశారా? అది కూడా బ్రాంచ్ డిలీట్ అవుతుంది. అది కూడా డిలీట్ అయిపోతుందా? క్రియేట్ వన్ బ్రాంచ్ ఆర్ మోర్ చేయమన్నారు, మర్జ్ చేయకుండా డిలీట్ చేయమన్నారు. అవును, అప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది మీకు? అదే సేమ్ బ్రాంచ్ లో ఉంటే ఎర్రర్ వస్తుంది. సేమ్ బ్రాంచ్ కాదండి, సేమ్ బ్రాంచ్ ఎట్లా చేస్తాం అది కాదు. అదే డిలీట్ అయిపోతుంది అండి. అయితే డైరెక్ట్ డిలీట్ కాదే, డిలీటెడ్ అని వస్తుంది మాకు. మెర్జ్ చేయకుండా మీరు మెర్జ్ చేస్తుంటారు, మెర్జ్ చేయకుండా డిలీట్ కాదు డైరెక్ట్ గా. మీరు హైఫన్ బి అని హైఫన్ డి అని కొడితే కాదు. సో దాన్ని ఫోర్స్ గా డిలీట్ చేయాలంటే మళ్ళీ క్యాపిటల్ డి కొట్టాలి. సో అలా
సో మనకేంటంటే ఇక్కడ మనకు చెప్పుంటాను అనుకుంటా మీకు ఓపెన్ సోర్స్ ఇది, మామూలుగా గిట్ అనేది ఓపెన్ సోర్స్, కానీ కొద్దిగా వాళ్ళు కంపెనీస్ వాళ్ళకి మనీ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి గిట్ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటారండి. కొన్ని అన్ని రిస్ట్రిక్షన్ ఓపెన్ సోర్స్ అని చెప్పేసి డైరెక్ట్ గా కంపెనీ ఇది వాడేసేది, వాడేసేది కంపెనీ యొక్క రిస్ట్రిక్షన్స్ పెట్టాలి కదా మనకు, లేకపోతే ఎట్లాంటి పోతాం కదా మనం. ఇప్పుడు కంపెనీ రిస్ట్రిక్షన్స్ పెట్టకపోతే నేను ఏ బ్రాంచ్ కంటే ఆ బ్రాంచ్కి వెళ్ళిపోతాను, అవునా? ఎక్కడంటే ఎక్కడ సేవ్ చేసేస్తాను. సో అలా ఉండదండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి మనకి, ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ రాదు. ఒక 10-15% తేడా వస్తుంది మనకు అక్కడ. ఏంటంటే ఇప్పుడు ఏదైనా మీరు ఫైల్స్ అక్కడ రియల్ టైమ్ లో క్రియేట్ చేసి మధ్యలో ఇంకొక దానికి వెళ్ళనివ్వదు, అసలు వెళ్ళనివ్వదు ఇంకో బ్రాంచ్. ఇక్కడ అది కమిట్ అనేది చేసేసేదో డిలీట్ చేసేసేదో ఏదో చేయిందే ఇంకో బ్రాంచ్ కి పోనీదండి. ఓకే, రియల్ టైమ్ లో అలాగా ఉంటుంది. ఎర్రర్ వచ్చిందండి. ఇఫ్ యు ఆర్ షూర్ వాంట్ టు డిలీట్ టు ఇట్ అని సంథింగ్ ఏదో, అది బ్రాంచ్ కది, అది బ్రాంచ్, అది బ్రాంచ్ కి నేను చెప్పేది ఇవ్వండి. ఇట్లా ఫైల్స్ ఒకదానికి మనం పెండింగ్ పెట్టేసి వేరే దానికి పోతున్నాం, మధ్యలో వదిలేసి వేరే దానికి వేరే బ్రాంచ్ స్విచ్ అవుతుంటే ఎర్రర్స్ వస్తాయి మనకు అక్కడ. సో ఏమైనా ఎర్రర్స్ వస్తాయి బిఫోర్ స్విచ్చింగ్ టు అదర్ బ్రాంచ్, ప్లీజ్ కమిట్ సమ్ యాక్షన్ సంథింగ్ వస్తుంది. మనం అది ఎగ్జాక్ట్ గా బై హార్ట్ చేసి చెప్పకపోయినా మీనింగ్ చెప్తే సరిపోద్ది. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నాను, మీరు క్యాపిటల్లీ చెప్పారు కదా, క్యాపిటల్లీ చూపించింది. యా ఓకే, ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తున్నానండి నేను, నేను ఏదో చెప్తున్నా కదా, టాస్క్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు. యా ఇదండి, అన్డూ చేయడం అంటే వర్కింగ్ డైరెక్ట్ లో మనం అన్డూస్ అనేది అలా చేస్తాము. డ్రై రన్ కొట్టేసి గిట్ క్లీన్ హైఫన్ ఎన్ డ్రై రన్ కొడతాము, నెక్స్ట్ గిట్ క్లీన్ హైఫన్ ఎఫ్ అని కొట్టేసి మొత్తం క్లియర్ చేస్తాము. అవి కూడా మనకు అక్కడ చూపిస్తుంది అన్నమాట మొత్తం డ్రై రన్ చేస్తే. సో ఇలా మనము వర్కింగ్ డైరెక్టరీలో ఏదైనా అన్డూస్ చేయాలంటే ఇలా చేస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ కూడా క్రియేట్ చేశాను, ఏదో ఫైల్ క్రియేట్ చేశాను. ఏం ఫైల్? న్యూ అనే ఫైల్ క్రియేట్ చేశాను, అవునా? ఈ న్యూ ఫైల్ని స్టేజింగ్కి మూవ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ న్యూ అనే ఫైల్ స్టేజింగ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ స్టేజింగ్ నుంచి ఈ ఫైల్ నేను వెనక్కి అన్డూ చేయాలి, నాకు వద్దు అన్డూ చేయాలి. ఎలా అండి ప్రాసెస్? సో మనం అన్డూ చేయాలంటే మనకి ఇక్కడ ఒక కమాండ్ ఉంటుందండి. సో రీసెట్ అనే కమాండ్ ఉంటుంది. ఎలా అంటే, ఎలా చేయాలంటే గిట్ రీసెట్. ఓకే, ఇక్కడ త్రీ యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఈ రీసెట్ అనే కమాండ్కి త్రీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏ యాట్రిబ్యూట్స్ అంటే, ఒకటి మిక్స్డ్ అని, ఓకే, ఒకటి వచ్చేసి సాఫ్ట్ అని, ఒకటి వచ్చేసి హార్డ్ అని, త్రీ ఆప్షన్స్ ఉంటాయండి. సో బై డిఫాల్ట్ వచ్చేసి మిక్స్డే ఉంటుందండి. ఇవ్వచ్చు ఇవ్వకపోయినా సరే మిక్స్డే ఉంటుంది బై డిఫాల్ట్. సో ఇప్పుడు నేను గిట్ రీసెట్ ఎంటర్ అని కొట్టానంటే ఏమవుతుందంటే, నాకు ఒక ఏరియా నుంచి ఆ ఫైల్ అనేది వచ్చేస్తుంది. ఏ ఏరియా నుంచి అండి? స్టేజింగ్ ఏరియానా, లోకల్ ఏరియా? స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా నుంచి మనకి వెనక్కి వచ్చేస్తుంది, అన్డూ అయిపోతుంది. చూసామా ఎట్లా చూడాలంటే, గిట్ స్టేటస్ అని కొడితే చూసారా మళ్ళీ రెడ్ కలర్లోకి వచ్చేసింది, అవునా? ఇందాకే కదా స్టేజింగ్లోకి మూవ్ చేశాను, గ్రీన్ కలర్లోకి వచ్చింది చూసారు, ఇప్పుడు మళ్ళీ న్యూలోకి వచ్చేసింది. సో మనకు ఇట్లా స్టేజింగ్లోకి వెళ్ళిపోయిన ఫైల్ని అన్డూ చేయాలంటే ఇలా చేస్తాం, గిట్ రీసెట్ అనే కమాండ్తో. బై డిఫాల్ట్ మిక్స్డ్ అనే యాట్రిబ్యూట్ తీసుకుంటుంది ఇచ్చిన ఇవ్వకపోయినా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ దీన్ని మూవ్ చేస్తున్నాను అండి, మళ్ళీ దీంతో పని వచ్చింది, మళ్ళీ దీన్ని మూవ్ చేస్తున్నాను. న్యూ అనే ఫైల్ మళ్ళీ మూవ్ చేశాను, చూసారు మళ్ళీ మూవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆప్షన్ అండి, మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూడాలి కదా. సో గిట్ రీసెట్ హైఫన్ హైఫన్ హార్డ్ అండి, హార్డ్ అని కొడుతున్నాను. సో ఇప్పుడు నాకు నా క్వశ్చన్ ఏంటంటే, త్రీ ప్లేసెస్ నుంచి ఇప్పుడు త్రీ ఇందాక ఒక ప్లేస్ నుంచి అని చెప్పారు కదా, ఇప్పుడు త్రీ ప్లేసెస్ నుంచి వెనక్కి వెళ్ళిపోద్దండి. ఏ ఆ త్రీ ప్లేసెస్ చెప్పగలరు ఎవరన్నా? త్రీ ప్లేసెస్ నుంచి అన్డూ అయిపోతుంది, గిట్ రీసెట్ హార్డ్ అని కొట్టాను నేను. ఏరియా నుంచి మళ్ళీ ఫైల్ డాక్యుమెంట్ నుంచి వెళ్ళిపోతుంది.
లోకల్ రిపాజిటరీ నుంచి స్టేజింగ్ నుంచా రెండు అయినాయి. ఇంకొకటి డిలీట్ అయిపోతుంది మొత్తం ఫైల్, ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఎక్కడ వర్కింగ్ డైరెక్టరీలోనా? ఎస్. ఈ మూడ మీరు చెప్పేది మనకుండే మూడు ఏరియాస్ లోంచి వచ్చేస్తుంది అన్న. ఇది స్టేజింగ్ నుంచి వెళ్ళిపోతుంది వర్కింగ్ డైరెక్టరీకి, వర్కింగ్ డైరెక్టరీ నుంచి నేను నార్మల్ గా వినోద్ ఫోల్డర్ లో ఫైల్ కూడా వెళ్ళిపోతుంది అండి. నేను లోకల్ రిపాజిటరీలోకి ఇంకా ఎలా వెళ్తుంది అండి? నేను అసలు స్టేజింగ్ లోనే ఉంది, ఇంకా లోకల్ రిపాజిటరీ మూవ్ చేయలేదు కదా. అంటే మనకు కమిట్ ఐడి వెళ్తుంది కానీ రిఫరెన్స్ టెంపరీ. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే త్రీ ఏరియాస్ అండి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోద్ది, వర్కింగ్ డైరెక్టర్ నుంచి వెళ్ళిపోద్ది, స్టేజింగ్ నుంచి వెళ్ళిపోద్ది. స్టేజింగ్ నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకేముంది? ఇక్కడ స్టేజింగ్ నుంచి ఫైల్ వెళ్ళిపోయినప్పుడు దాని రెఫరెన్స్ ఐడి ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉండదు, అవునా? రెఫరెన్స్ ఐడి ఉండదు అప్పుడు. సో ఇది ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇది ఒక మూడు ఏరియాల నుంచి వెళ్ళిపోద్ది. గిట్ రీసెట్ హార్డ్ అని కొట్టామంటే నేనే మీరు చెప్తున్నాను. దీనికి ప్రూఫ్ ఏంది ఇంటర్నల్కి ఇలా జరుగుతుందని? ప్రూఫ్ వచ్చి మనకి ఇక్కడ ఇచ్చింది, గమనించారా? సో ఇక్కడ ఏమంటుంది, నేను గిట్ రీసెట్ హార్డ్ అని కొట్టగానే ఏమంటుంది చూసారా? హెడ్ ఈస్ నౌ ఎట్ 5-6 సంథింగ్ కమిటెడ్ ఇచ్చింది. హెడ్ ఇక్కడ ఉందంట ఇప్పుడు. సో మనకి ఇప్పుడు హెడ్ అనేది ఇక్కడ ఉందని చూపిస్తుంది. అంటే అర్థమైంది చూద్దాం. గిట్ లాగ్ ఐఫోన్ 1 లైన్ లో కొడుతున్నానండి. అంటే ఇది ఏది? 5-6B అంటే ఇది రీసెంట్ కమిట్ కదా. అంటే హెడ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉందంట. అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నట్టు కదా ఇది. అర్థమవుతుందా అండి? అదేం చెప్తుంది? గిట్ రీసెట్ హార్డ్ అని కొట్టగానే నేను ఇప్పుడు హెడ్ ఈస్ నౌ ఇక్కడ ఉందని చెప్తుంది. అది ఇప్పుడు ఇక్కడ ఉందంటే అంతకుముందు ఎక్కడుంది. సో ఇదే ప్రూఫ్ మనకు. సో అంతకుముందు వచ్చేసి రీసెంట్ అదే టెంపరీ కరెంట్ వర్కింగ్ హెడ్ అని చెప్పాను కదా, టెంపరీ రెఫరెన్స్ ఐడి అని. సో ఇక్కడ ఉంటుంది అన్నమాట అప్పుడు, అప్పుడు ఇక్కడ ఉన్నింది. ఒకసారి ఈ ఫైల్ డిలీట్ చేసిన వెంటనే ఫైల్ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎందుకు ఉంటుంది? ఇది కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ హెడ్ మళ్ళీ ఇక్కడ మూవ్ అయింది, ఇక్కడ మూవ్ అయింది, ఇక్కడ మూవ్ అవుతుంది హెడ్. సో ఇది అడుగుతారండి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్, ఇట్లా త్రీ ఏరియాస్ అంటే ఏంది, ఎలా, ఎందుకు త్రీ ఏరియాస్ ఇట్లా అడిగినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో ఒకసారి మనకు ఫైల్ అక్కడికి వచ్చినప్పుడు, స్టేజింగ్లోకి వచ్చినప్పుడు దాని ఒక టెంపరీ రిఫరెన్స్ ఐడి అనేది లోకల్ రిపాజిటరీలో క్రియేట్ అవుతుంది. అందుకని చెప్పి గిట్ హార్డ్ అని కొట్టామంటే త్రీ ఏరియాస్లో నుంచి వస్తుందని కొద్దిగా క్లియర్గా ఇవ్వాలన్నమాట ఎక్స్ప్లెనేషన్. సో అప్పుడు వాడు ఓకే సాటిస్ఫై అవుతాడు. సో ఇలా ఉంటుంది. ఇంకొకటి ఉంది మనకు, ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు త్రీ ఏరియాస్ అన్నమా, రెండు ఏరియాస్ నుంచి చూసాము, ఇంకొక ఏరియా అండి వర్కింగ్ డైరెక్టరీలో చూడలేదు మనం. సో చూసారా వర్కింగ్ డైరెక్టరీలో లేదు, T1 అనే ఫైల్ లేదు ఇక్కడ. సో T1 అనే ఫైల్ ఇక్కడ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక ఆప్షన్ ఉందండి. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూడాలంటే ఇంకో ఫైల్ క్రియేట్ చేయాల్సింది మళ్ళీ, సంథింగ్ బ్యాడ్ అని ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి. సో దీన్ని కూడా మూవ్ చేస్తున్నాను. గిట్ యాడ్. సో గిట్ స్టేటస్. సో ఇది స్టేజింగ్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది కదా ఫైనల్ ఆప్షన్, దాన్ని చూసేద్దాం. ఇంకో ఫైనల్ ఆప్షన్ ఏంటండి? గిట్ రీసెట్ సాఫ్ట్. ఇప్పుడు సాఫ్ట్ కొట్టానండి. సాఫ్ట్ కొడితే ఏ ఏరియా నుంచి రిమూవ్ చేస్తుంది? ఒక ఏరియా నుంచి రిమూవ్ చేస్తుంది. అది ఏ ఏరియా? స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది గిట్ రీసెట్ సాఫ్ట్ అంటే ఓన్లీ ఒకటే ఏరియా నుంచి రిమూవ్ చేస్తుంది. అది ఏ ఏరియా అంటే లోకల్ రిపాజిటరీ. ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తుంది. ఏంది రిమూవ్ చేస్తుంది? ఆ రెఫరెన్స్ టెంపరీ ఐడి అని చెప్పాను కదా, ఓన్లీ ఇదొక్క ఐడినే సాఫ్ట్గా డిలీట్ చేస్తుంది. సో ఇది ఒక్కటి డిలీట్, అందుకే సాఫ్ట్ అని పెట్టారు దీనికి. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది రియల్ టైంలో, ఎందుకు ఇది ఒక్కటి డిలీట్ చేయాలా అంటే, సో మనకు ఇందాక చెప్పినట్టు ప్రొడక్షన్లోదే వాళ్ళకి ఇలా కావాలి, నాకు హెడ్ అనేది నాకు రెఫరెన్స్ ఐడికి పాయింట్అవుట్ చేయకుండా కరెంట్ బ్రాంచ్కి పాయింట్అవుట్ చేయాలి. సో అప్పుడు వాళ్ళకి వాంటెడ్గా కావాలి, అంటే ఫైల్ ఇక్కడ మూవ్ కాకూడదు, ఇక్కడ మూవ్ కాకూడదు,
మూక్ అవ్వకూడదన్నప్పుడు ఏంటంటే ఈ ఫైల్ కేట టెంపరీ ఐడి ఏడు ఉంటుందా, టెంపరీ ఐడి ఏడు ఉంటుంది అది. సో ఫైల్ మూవ్ కాకూడదు, టెంపరీ ఐడి రిమూవ్ కావాలి. అప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ ఐడిని ఒకటి రిమూవ్ చేసేసి ఈ హెడ్ని మన బ్రాంచ్కి తీసుకొచ్చేస్తారు, మన బ్రాంచ్కి లొకేట్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ అట్లా సిచ్యువేషన్ కావాలన్నప్పుడు ఇది రేర్గా వాడతారండి, మరి ఫ్రీక్వెంట్గా ఏమి ఉండదు. సో రేర్గా వాడతారు, అప్పుడు గిట్ రీసెట్ సాఫ్ట్ అనేది వాడతాం. ఓన్లీ ఇట్ విల్ డిలీట్ ది టెంపరీ రెఫరెన్స్ ఐడి, లోకల్ రిపోజిటరీలో ఉండే రెఫరెన్స్ ఐడి రిమూవ్ చేస్తుంది అంతే. సో ఇదండి మనకు రీసెట్ అనేది ఇది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ దాకా? వినోద్ గారు, ఇక్కడ మీరు అంటే ఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు, స్టేజింగ్ ఏరియాలకి యాడ్ చేస్తున్నాం కదా, అవును, అంటే మనం ఇక్కడ మళ్ళీ దాన్ని డిలీట్ చేసి రీసెట్ చేసేటప్పుడు మనం స్పెసిఫిక్ గా ఫైల్ నేమ్ ఏమి ఇవ్వటం లేదు కదా? ఇవ్వట్లేదు. అంటే మన పర్టికులర్ సపోజ్ ఇప్పుడు 10 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, పర్టికులర్ ఫైల్ ఒక్కటే మనం రీసెట్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు కమాండ్ ఎట్లా ఉంటుంది? పర్టికులర్ ఫైల్ ఇచ్చి చూడండి ఏమవుతుంది. సో ఇవ్వకపోతే మొత్తం వచ్చేస్తాయండి, మొత్తం యాక్షన్, ఇది యాక్షన్ అంతా మొత్తం చేస్తుంది. ఇది పర్టికులర్ ఫైల్ కావాలంటే పర్టికులర్ ఫైల్ ఇస్తాం. అర్థమైందండి? ఇప్పుడు ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు 10 ఫైల్స్ ఒకే దాంట్లో చేశాను, అవునా, ఒకే దాంట్లో ఒకే స్టేజింగ్ లో గిట్ యాడ్ డాట్ అని కొడితే మొత్తం వెళ్ళిపోతాయి, యాడ్ డాట్ కొట్టామంటే అన్ని వెళ్ళిపోతాయి. అన్నిటిని ఒకేసారి తీసుకొచ్చాలంటే ఒకేసారి వచ్చేస్తాయి. ఇక్కడ రాస్తామండి, ఇక్కడ రాస్తాం, మనకి ఇక్కడ సపోర్ట్ చేయదు నాకు తెలిసి. సో ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం ఫైల్. ఇక్కడ ఏంటంటే కేసెస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు మీరు అదే సినారియోని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క, ఇప్పుడు ఒక ఫైల్ T1 క్రియేట్ చేశారు, దాన్ని స్టేజింగ్ మూవ్ చేస్తారు, అవునా, మళ్ళీ ఇంకొక T2 క్రియేట్ చేసి దాన్ని స్టేజింగ్ మూవ్ చేస్తారు, అవునా. అప్పుడు రీసెంట్ ఏది? T1 ఓకే, ఏదో ఒకటి రీసెంట్. ఆ రీసెంట్ ఒకటే వస్తుంది మనకి, ఇది ఏమి ఫైల్ నేమ్ ఇవ్వకుండా కొట్టామంటే. సో అది అన్నమాట సిచ్యువేషన్. యా, క్లియర్ అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను అన్ని కమిట్ చేశాను, అది లోకల్ రిపోర్టరీ కూడా అది అది కమిట్ చేసేసానండి. ఇప్పుడు నేను ఆనందన డాక్యుమెంట్ లోకి వెళ్ళి అన్ని ఫైల్స్ డిలీట్ చేసేసా, సపోజ్ సడన్ గా డిలీట్ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్స్ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? లోకల్ రిపోజిటరీ కమిట్ చేసినది మళ్ళీ డిలీట్ అయిపోయాయా? అదేంటి అది? అంటే సడన్ గా రిమూవ్ అని కొట్టి ఆల్ అని కొట్టే వరకు లోకల్ రిపోజిటరీలో రిమూవ్ చేసినాక మీరు ఇక్కడ రిమూవ్ చేసినా అక్కడ పోవాలి. ఓకే, ఇప్పుడు నాకు ఆనందన డాక్యుమెంట్ లోనే కావాలి ఫైల్స్. ఎక్కడ? ఇప్పుడు నేను ఆనంద్ అనే ఒక రిపోర్టరీలో అన్ని చేసుకొని కమిట్ చేసిన తర్వాత డిలీట్ చేసేసాడు ఆనంద్ అనే దాంట్లో. ఆనంద్ దాంట్లో ఫైల్స్ కావాలి. ఆనంద్ దాంట్లో ఫైల్స్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బ్రాంచ్కి వెళ్ళారు మీరు, ఆనంద్ బ్రాంచ్ కా? ఆనంద్ బ్రాంచ్ అంటే ఇప్పుడు వినోద్ ఉందా ఇక్కడ? అదే అవే కదా. సార్ యూజర్ గురించి మాట్లాడుతున్నారా మీరు, బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నారా? యూజర్ గురించి. యూజర్ ఒకటే ఉంటారు బాస్, ఒకరే యూజర్, మీరు ఒకరే ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చూపించాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఎగ్జాంపుల్ కోసం 2 యూజర్స్ క్రియేట్ చేశాను, ఒకరే యూజర్. మీకు సెంట్రల్ రిపాజిటరీ ఉండదు, ఇంకొక యూజర్ ఉండదు, మీరు ఒకటే యూజరే ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు. ఓకే, అంటే యూజర్ లో అంటే ఇప్పుడు డిలీట్ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ అంటే పుష్ చేసుకోవడం అంతేనా? పుల్ చేసుకోవడం ఇక్కడ లోకల్ లో మీరు డిలీట్ చేసేసారంట, కమిట్ చేసేసారు కదా, మీరు రిపాజిటరీలో ఉండిపోయినాయి కదా. ఓకే, ఇక్కడ డిలీట్ చేసేసా, మళ్ళీ అక్కడ పోయి మీరు అప్లై చేయాలా, మళ్ళీ స్టేజింగ్కి యాడ్ చేసి అక్కడ డిలీట్ చేస్తే అవుతుంది. ఇందాక చూపించాం కదా స్టార్టింగ్లో, సేమ్ యాక్షన్ చేయాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఒక డిలీట్ అయిపోయినాయి అనుకో, మీరు చెప్పినట్టే పొరపాటున డిలీట్ అయిపోతే మళ్ళీ దాన్ని మళ్ళీ డిలీట్ చేయాలి, మళ్ళీ అదే యాక్షన్ అప్లై చేయాలి మీరు ఫుల్గా డిలీట్ కావాలంటే. ఓకే, సో అంతేనమాట మనకు లోకల్లో ఫిక్స్ అయ్యి ఒకసారి సేవ్ అయిపోయినాయంటే అంతే, ఇంకెక్కడికి పోవు. మళ్ళీ ఒకవేళ మనం డిలీట్ చేస్తే మళ్ళీ అదే సేమ్ యాక్షన్ మనం చేయాలి, వద్దనుకుంటే మరి డిస్కార్డ్ చేయడమే. చెక్ అవుట్ మనకు చూపించేస్తుంది, కమెంట్స్ అని ఇక్కడ చూపించేస్తుంది. ఓకే, సో ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ కావద్దండి. ఇవి మనకి, ఇవి బ్రాంచెస్, ఇవి యూజర్స్ అండి. ఒక యూజర్కే మనకు 100 బ్రాంచ్లైనా చేయొచ్చు అండి, 100 అయినా చేయొచ్చు, 1000 అయినా చేయొచ్చు. సో మనకి ఇక్కడ లిమిట్లు లేవు బ్రాంచెస్కి, మనకు ఎస్విఎన్కి వాటికి ఉంటాయి.
సో ఎన్ని బ్రాంచ్లు అయినా చేయొచ్చు, ఒకే యూజర్, మనం ఉండేది వర్క్ చేసేదంతా ఒకే యూజర్ అండి. సో కాదు, స్టోర్ చేసేది ఎక్కడ, ఈ వినోద్ అనే యూజర్ ఉన్నాడు, ఇదే వర్క్ చేస్తాం మనం, స్టోర్ చేసేది ఈ ప్రాజెక్ట్లోనా ఈ ప్రాజెక్ట్లోనా, ఈ ప్రాజెక్ట్లో చేయాలంటే ఈ బ్రాంచ్కి స్విచ్ అయ్యి ఇక్కడ చేయండి, ఇప్పుడు ఇంకొక మాస్టర్లో పోవాలంటే ఆ బ్రాంచ్కి స్విచ్ అయ్యి అక్కడ చేయండి, అంతే. స్టోరింగ్ ఎక్కడనేది బ్రాంచెస్ అండి, యూజర్ మటుకు ఒకడే అండి, ఒక ఏ యూజర్ ఉంటాడు, బ్రాంచెస్ ఎన్నైనా చేయొచ్చండి. ఓకే, మల్టీ బ్రాంచింగ్ కాన్సెప్ట్ గిట్తో స్టార్ట్ అయినదండి మనకు. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యా ఇప్పుడు కమిట్ ఏం చూసాము. ఇప్పుడు ఒకవేళ ఒక నిమిషం, గిట్ స్టేటస్ ఇక్కడ ఉంది, నేను ఈ బ్యాడ్ అనే ఫైల్ నాకు స్టేజింగ్లో ఉందండి, దీన్ని కమిట్ చేసేస్తాను, కమిట్ చేసిన దాన్ని నేను అన్డూ చేయాలి, అప్పుడేంది, ఓకే, గిట్ కమిట్ హైఫన్ ఎం బ్యాడ్ ఫైల్. సో చేసేసాను, కమిట్ చేసేసాను, మనం గిట్ లాగిన్ కొడితే ఇక్కడ చూపిస్తుంది అవునా, ఇది బ్యాడ్ ఫైల్ కమిట్ మెసేజ్, ఇది కమిట్. ఇప్పుడు నేను రివర్ట్ చేస్తాను, దీన్ని రివర్ట్ అంటారు ఇక్కడ, అక్కడ రీసెట్ అది స్టేజింగ్ ఏరియా నుంచి వెనక్కి రావడానికి, ఇక్కడ కమిటింగ్లో నుంచి మళ్ళీ అన్డూ అయిపోవాలంటే రివర్ట్ అని, ఓకే, రివర్ట్ అనే మెసేజ్ ఉంటుంది, ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే కొద్దిగా అబ్జర్వ్ చేయాలి మనకి. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది దీన్ని ఈ కమిట్ ఐడిని రివర్ట్ చేస్తున్నానండి, అంటే ఈ కమిట్ ఐడి వెనక్కి వచ్చేది, ఈ కమిట్ ఐడి పోదు, అండూ కాదు, ఈ కమిట్ ఐడి అలాగే ఉంటుంది, దీంట్లో ఉన్న కంటెంట్ ఒకటి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. సో మనకి ఈ కమిట్ ఐడి కూడా చేంజ్ అయ్యి వెళ్ళిపోతే అనుకోండి, ఇది కూడా వెళ్ళిపోవాలనుకుంటే అసలు ఈ గిట్ అనే టూల్కి అర్థం లేదు ఇంకా. ఈ గిట్ టూల్ ఎందుకంటే ప్రతిదాన్ని ట్రాక్ చేయడానికి కదా. సో మనం ఇప్పుడు మనం చేస్తున్నది రివర్ట్ అనే ఒక యాక్షన్ చేస్తున్నాం, దాన్ని కూడా ట్రాక్ చేయాలి. సో అదన్నమాట, కంటెంట్ వెళ్ళిపోతుంది కానీ దాని లోపల ఉన్న కంటెంట్ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోద్ది కానీ. సో మనకి ఇదైతే కాదండి, మనకి కమిట్ ఐడి అయితే పోదు, కావాల్సి గమనించండి, ఇది మన కమిట్ ఐడి బ్యాడ్, ఇది బ్యాడ్ ఫైల్ అనేది కమిట్ మెసేజ్, ఇది BEA6 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం రివర్ట్ చేస్తున్నాం. ఎక్కడది గిట్ రివర్ట్ అని కొడుతున్నాను. నేను ఏంటంటే క్రియేట్ చేసింది ఫైల్ బ్యాడ్ అనే ఫైల్ క్రియేట్ చేసినాను, దాన్ని స్టేజింగ్ మూవ్ చేసి కమిట్ చేశానండి, ఫైల్ క్రియేట్ చేసినాను మనం. ఇది ఒక రివర్ట్ చేసేసామంటే ఫైల్ వెళ్ళిపోద్దండి, ఫైల్ ఉండదు, అండు అంటే అదే కదా అర్థం. సో పేస్ట్ చేశాను. సో గిట్ రివర్ట్. సో ఇట్లా మనకు ఇంటరాక్టివ్ టర్మినల్ అనేది ఒకటి వస్తుందండి, మనం మెసేజ్ రాయాలి ఇక్కడ, కమిట్ మెసేజ్ రాయాలి. చూసారు ఇక్కడ రివర్ట్ బ్యాడ్ ఫైల్ అనేది మనకు ఉంది, ఇది మనకు ఈ కమిట్ ఈ మెసేజ్ని మనం దీన్ని మనం రివర్ట్ చేస్తుండేది, దీన్ని రివర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ చేసే యాక్షన్కి మళ్ళీ ఇంకో కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది, చూడండి మనకు అర్థమవుతుంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేస్తుంది, నేనేం చేంజ్ చేయట్లేదు మెసేజ్ కూడా. సో ఇప్పుడు చూసారంటే కనబడుతుందో స్క్రీన్, గిట్ లాగన్ చూడండి. ఇప్పుడు చూసారు ఇక్కడ, గమనించండి, ఇది ఇప్పుడు మనం ఇప్పుడు రివర్ట్ చేసిన యాక్షన్, ఇది మనం చేసింది రివర్ట్ చేసిన యాక్షన్కి కొత్త కమిట్ ఐడి క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి ఏం చెప్తుంది, దాని లోపల మనం రివర్ట్ చేసామని చెప్తుంది. దేన్ని రివర్ట్ చేసాము, ఈ కమిట్ ఐడి BAE6 అని గుర్తుపెట్టుకో మనం, చూసారా, ఇది దీన్ని రివర్ట్ చేసామని చెప్తుంది. సో అందుకే మనం ప్రతి యాక్షన్ మనకు అది కౌంట్ అన్నమాట, లేకపోతే మనం కమిట్ ఐడి కూడా వెనక్కి వచ్చేసిందంటే వేస్ట్, గిట్ టూలే వేస్ట్ అన్నమాట. సో అది ఇక్కడ ట్రాక్ చేస్తూ నువ్వు రివర్ట్ చేసావని చెప్తూనే, సో మనం ఏం రివర్ట్ చేసామో చెప్తుంది, ఈ కమిట్ ఐడిని రివర్ట్ చేశానని చూపిస్తుంది, దిస్ రివర్ట్ కమిట్ అని. సో మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఏం ఉండదండి, మనకు డేటా కూడా ఏం ఉండదు, ఏంటంటే మనం క్రియేట్ చేసిన బ్యాడ్ ఫైల్ కదా, బ్యాడ్ ఫైల్ లేదు అంటే ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోద్ది, ఓకే, కమిట్ చేసిన దాన్ని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం కమిట్ ఐడి అనేది వెనక్కి రాదండి, ఓన్లీ దాని కంటెంట్ ఒకటి ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది. సో ఇదా మనకు వర్కింగ్ డైరెక్టరీ నుంచి అన్డూస్ చేయడం,
అట్లాగే స్టేజింగ్ లోంచి అన్డూ చేయడం, దాని తర్వాత ఒక లోకల్ రిపాజిటరీ కమిటింగ్ ఏరియాలోకి పెట్టేసిన తర్వాత అన్డూ చేయడం. సో ఇలా ఉంటాయండి, అక్కడ రీసెట్ ఇక్కడ రివర్ట్ ఇలా ఉంటాయి మనకు. సో ఇది ఒక కాన్సెప్ట్ అండి మనకు. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, మిస్ అయినా ఏమన్నా? సో ఇవి చెక్అవుట్ కమాండ్స్ చూసాం మనం. గిట్ చెక్అవుట్ బ్రాంచ్కి స్విచ్ అవ్వడం మెయిన్, దాని తర్వాత గిట్ చెక్అవుట్ వచ్చి షార్ట్ కట్ బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లోకి స్విచ్ అవ్వడం, డైరెక్ట్ స్విచ్ అవ్వడం షార్ట్ కట్ ఒకసారి. ఇందాక చూసాం డిస్కార్డ్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి డిస్కార్డ్ చేయడానికి ఈ కమాండ్ వాడతామండి. గిట్ చెక్అవుట్ -- ఫైల్ కొట్టామంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది, అంటే వద్దు డిలీట్ చేయొద్దు నాకు, సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపో, సో అట్లా బ్యాక్ వెళ్తుంది. సో స్టాషింగ్ చూసాము, రిమూవ్ ఫైల్స్ చూసాము. స్నాప్షాట్ అంటే చెప్పానండి మీకు, ఇక్కడ స్నాప్షాట్ చెప్పలే కదా. సో సో గిట్లో మనకు స్నాప్షాట్ అనేది ఉంటుందండి. స్నాప్షాట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ త్రీ ఏరియాస్ ఉన్నాయి కదా, సో వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్, లోకల్ రిపాజిటరీ. ఈ స్టేజింగ్లో ఎలా సేవ్ చేసుకుంటుందో మనం స్టార్టింగ్లో చూసాం. స్టేజింగ్ ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తానని చెప్పాను. సో అదే అండి ఇక్కడ స్నాప్షాట్. ఇక్కడ ఈ స్టేజింగ్లో అనేది సేవ్ చేసుకుంటుందండి. ఇక్కడ ఇక్కడ అనేది మనకు స్టార్టింగ్ సేవ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనకు, దాని తర్వాత కంప్లీట్ సేవ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇది ఎలా అంటే స్నాప్షాట్ లాగా సేవ్ చేసుకుంటుందండి. స్నాప్షాట్ అంటే మనకు ఇప్పుడు దీంట్లో చెప్తాను. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, సమ్ అనే ఒక ఫైల్ ఉంది అనుకోండి. యా ఒక ఫైల్ ఉంది, దీంట్లో ఒక లైన్ 1 ఓకే, అట్లాగే లైన్ 2 యాడ్ చేసాము. ఓకేనా, లైన్ 1 లైన్ 2 యాడ్ చేసి. సో ఇప్పుడు ఈ ఫైల్ని నేను సేవ్ చేసేస్తున్నాను. ఓకే, వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేశాను, దీన్ని స్టేజింగ్ పంపించేశాను. సో అక్కడ స్టేజింగ్లో సేవ్ అయిపోయింది అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ నేను మళ్ళీ ఇదే ఫైల్ని ఎడిట్ చేస్తూ లైన్ 3 అనేది వచ్చిందండి. సో లైన్ 3 వచ్చింది. అప్పుడు మామూలుగా అయితే ఎలా సేవ్ చేసుకోవాలో ఫైల్స్, మామూలుగా మనకు తెలిసిన ప్రకారం అయితే ఇప్పుడు ఈ సమ్ అనే ఫైల్ను మొత్తం సేవ్ చేసుకుంటుంది, మళ్ళీ ఇంకొక లైన్ యాడ్ చేస్తే మళ్ళీ ఫైల్ అంతా రీడ్ చేస్తుంది, మళ్ళీ ఫైల్ అంతా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్నట్లు పోయినా రీడ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో మళ్ళీ ఇంకొక 10 లైన్స్ యాడ్ చేసామంటే మళ్ళీ మొత్తం ఫస్ట్ కానించి లైన్ 1 లైన్ 2 లైన్ మొత్తం రీడ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా రీడ్ చేయడం, ఇట్లా స్టోర్ చేసుకోవడం అనేది మెమరీ వేస్ట్ అవుతుంది దానికి. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఒక స్నాప్షాట్ పద్ధతిలో సేవ్ చేసుకుంటుందండి. స్నాప్షాట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్నాప్ లాగా తీసుకుంటుంది, ఒక ఫోటో లాగా తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది ఫోటో లాగంటే, ఇప్పుడు మనం ఇది ఈ ఫైల్ ఆల్రెడీ స్టేజింగ్ పంపించేసామని చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ని ఎడిట్ చేసాం లైన్ 3తో ఎడిట్ చేసాం, అప్పుడు ఎలా ఏం సేవ్ చేసుకుంటుంది అంటే స్నాప్షాట్గా డిఫరెన్స్ అండి. ఆల్రెడీ దాని దగ్గర ఉన్న డేటాని ఇప్పుడు వస్తున్న డేటా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది అది సేవ్ చేసుకుంటుంది. సో అర్థమైందండి, ఆల్రెడీ దాని దగ్గర ఉన్నది ఈ డేటా సమ్ అనే ఫైల్లో లైన్ 1 లైన్ 2, ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ని ఎడిట్ చేస్తే లైన్ 3 అని వెళ్తుంది. ఓకే, లైన్ 3 అనేది వెళ్తుంది. సో దీనికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫైల్కి ఈ ఫైల్కి డిఫరెన్స్ ఏంది, ఇదే కదా, ఇంకా లైన్ 3ఏ కదా డిఫరెన్స్. సో ఈ లైన్ 3ని ఒకటి స్నాప్షాట్గా చేంజ్ సేవ్ చేసుకుంటుంది అంటే ఇంటర్నల్గా, అదొక్కటి సేవ్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ సేవ్ చేసుకుంటే దానికి మొత్తం డేటా దాని దగ్గర ఉంటుందంట. ఇంటర్నల్ ప్రాసెస్ అండి ఇది. సో స్నాప్షాట్ అంటే ఇక్కడ మనకు అడుగుతారు క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో, ఇది ఇంటర్నల్ ప్రాసెస్ ఇలా ఉంటుంది అన్నమాట. స్నాప్షాట్ అనేది డిఫరెన్సెస్ని సేవ్ చేసుకుంటుంది, ఆల్రెడీ దాంట్లో ఉన్నది ఇప్పుడు కొత్తగా ఏదో వస్తుందో దాని ఒక డిఫరెన్సెస్ని సేవ్ చేసుకుంటుంది. సో ప్రతిసారి మొత్తం రీడ్ చేయదు. సో ఇది అండి స్నాప్షాట్ అనేది చిన్న కాన్సెప్ట్, ఇంటర్నల్ ప్రాసెస్ ఇది. సో స్టేజింగ్ చూసాము, హెడ్ ట్యాగ్స్, ట్యాగ్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ ట్యాగ్స్ ఎంత డిఫ్, ఓకే డిఫ్ కమాండ్ చూడు.
చెప్పండి. ఈ స్నాప్ షాట్ అన్నారు కదా కాన్సెప్ట్, దానికి సెపరేట్ కమాండ్స్ ఏమి ఉండవండి? ఏం ఇంటర్నల్ ప్రాసెస్, జస్ట్ ఎలా స్టోర్ చేసుకుంటుందని ఒక ఇంటర్నల్ ప్రాసెస్, కమాండ్స్ ఏమి ఉండవండి. కమాండ్స్ అదే కమాండ్స్, మనం వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్ క్రియేట్ చేస్తున్నామా అదే కమాండ్ కదా. మళ్ళీ మూవ్ చేసేకి ఏం చేస్తున్నాం, స్టేజింగ్ కి యాడ్ కొడుతున్నాం అంతే కదా, అవే కమాండ్స్. దాని లోపల ఇంటర్నల్ గా చేసే. సో ఇది మనకి ఇట్లా గిట్ లో స్నాప్ షాట్ ఉంటుంది, మ్యామన్ లో స్నాప్ షాట్ ఉంటుంది, అక్కడ వేరు మళ్ళీ స్నాప్ షాట్ అంటే. సో నెక్స్ట్ ఇక్కడ గిట్ స్టేటస్. సో ఏమీ లేవు ఇక్కడ, మనం ఎల్ఎస్ అని కొడితే క్లియర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక్క నిమిషం, గిట్ డిఫ్ నథింగ్ ఇట్ షోయింగ్. సో నేను ఒక ఫైల్లో ఎడిట్ చేస్తానండి, యాపిల్ అనే ఫైల్లో సంథింగ్ ఎడిట్ చేస్తున్నాను. సో చూసారా, మన గిట్ డిఫ్ అని కమాండ్ అంటే, డిఫ్ అనేది చిన్న కమాండ్ అండి. సో ఇది డిఫరెన్స్ చూపిస్తుంది అండి. ఓకే, మనకి ఏంది ఇది డిఫరెన్సెస్ చూపిస్తుంది ఎక్కడెక్కడికి. సో స్టేజింగ్ ఏరియాకి, ఇప్పుడు నాకు డిఫరెన్సెస్ ఏంటంటే వర్కింగ్ డైరెక్టరీకి స్టేజింగ్ ఏరియాకి డిఫరెన్స్ చూడాలి నేను. ఓకే, అప్పుడు చూడండి ఇక్కడ మనకు డిఫరెన్స్ చూపిస్తుంది. ఏం డిఫరెన్స్ ఉందో, ఏం డిఫరెన్స్ ఉందండి, అన్ని సేమ్ ఉన్నాయంట ఇవన్నీ ఫైల్స్, దాంట్లో డేటా అంతా. ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీలో ఏముందో స్టేజింగ్ లో కూడా అదే ఉంది, కానీ మనం ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేసాం. ఇందాక నేను అందుకే గిట్ డిఫ్ అని కొడితే ఏమి రాలేదు నాకు, అంటే ఏం చేంజెస్ లేవు, ఏమి డిఫరెన్స్ లేదని అర్థం. ఇందాక ఖాళీ వచ్చింది నాకు, ఏం రాలేదు. ఇప్పుడు విఐలోకి వెళ్ళి యాపిల్లోకి వెళ్ళి ఒక లైన్ ఏదో, రెండు లైన్లు ఏదో రాశాను. సో అంతకుముందు ఎంటీ ఫైల్ ఇది, ఇప్పుడు నేను 2 లైన్స్ రాశాను. సో ఇది డిఫరెన్స్ అని చూపిస్తుంది ప్లస్ సింబల్తో. ఎప్పుడప్పుడు డిఫరెన్స్ ఇది, ఎక్కడ వర్కింగ్ డైరెక్టరీకి స్టేజింగ్ ఏరియాకి ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూడాలంటే గిట్ డిఫ్ అని కొట్టేస్తే మనకి ఇట్లా డిఫరెన్స్ వస్తుందండి. ఓకే, అదేవిధంగా గిట్ డిఫ్ హెడ్ అని కొట్టాలండి. ఇది ఎప్పుడంటే వర్కింగ్ డైరెక్టరీకి లోకల్ రిపాజిటరీకి, వర్కింగ్ డైరెక్టరీకి లోకల్ రిపాజిటరీకి ఉన్న డిఫరెన్స్ కనుక్కోవాలండి. కన్ఫ్యూజ్ కావద్దండి, ఇందాక నేను కొట్టింది గిట్ డిఫ్ వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీకి స్టేజింగ్ ఏరియాకి, ఇప్పుడు నేను కొడుతుంది వర్కింగ్ డైరెక్టరీకి లోకల్ రిపాజిటరీకి, లోకల్ రిపాజిటరీ అందుకే హెడ్ అని కొడుతున్నాను, హెడ్ పాయింట్ పెడుతున్నాను. సో డిఫరెన్స్ ఏముంది, సో సేమ్ డిఫరెన్స్ ఏ ఉంటుంది, మనం అదే చేంజ్ చేసాం కాబట్టి సేమ్ డిఫరెన్స్ ఏ ఉంటుంది, ఎందుకంటే ఇంకా కమిట్ కాలేదు అక్కడికి. అవును, ఇంకా అక్కడ కమిట్ కాలేదు, ఇట్లా చూపిస్తుంది సేమ్. మనం చూడాలంటే డిఫరెన్స్ ఇట్లా, ఇది కమాండ్ గిట్ డిఫ్ హెడ్ అని, మనం ఇదే చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇదే చూపిస్తుంది. సో ఇట్లా వర్కింగ్ డైరెక్టరీకి లోకల్ రిపాజిటరీకి డిఫరెన్స్ చూడాలంటే హెడ్ అని ఇట్లా కొడతాం, గిట్ డిఫ్ హెడ్. అదేవిధంగా ఇంకో కేసు ఏంది, ఇంకా మిగిలి ఉండేది స్టేజింగ్ ఏరియా లోకల్ రిపాజిటరీ, స్టేజింగ్ ఏరియాకి లోకల్ రిపాజిటరీకి డిఫరెన్స్ చూడాలి, ఎలా చూస్తాం. సో గిట్ డిఫ్ క్యాచ్, ఏమి చూపించలేదు, ఎందుకంటే స్టేజింగ్ ఏరియాకి ఏం మూవ్ చేయలేదు నేను ఇంకా. అవునా, ఇది ఇక్కడే ఉంది, ఇక్కడ యాప్లెన్ ఫైల్ ఇక్కడే ఉంది, నేనేం మూవ్ చేయలేదు కదా. సో స్టేజింగ్ లో సేమ్ డేటా ఉంది దానికి, వర్కింగ్ డైరెక్టరీలో సేమ్ డేటా ఉంది. సార్ వర్కింగ్ డైరెక్టర్ స్టేజింగ్ లో ప్లస్ లోకల్ రిపాజిటరీలో సేమే ఉంది, అందుకే ఏం. యా సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి, నా సైడ్ నెట్ కొద్దిగా ఫ్లక్చువేట్ అయింది. ఒక్క నిమిషం అండి, నా వాయిస్ వినబడుతుందా క్లియర్గా?
యా సో గిట్ డిఫ్ క్యాచ్ అని కొట్టే స్టేజింగ్ ఏరియాకి దానికి డిఫరెన్స్ అండి. మనకి ఇక్కడ కొడితే ఏమి చూపించలేదండి, ఏమి లేదండి. సో ఏమి లేదండి. ఇప్పుడు ఈ చేంజెస్ ఇక్కడ మనం ఎడిట్ చేసాం కదా, దీన్ని మూవ్ చేస్తాను అండి. మనం గిట్ యాడ్ ఈ స్టేజ్ ఇక్కడ చేంజ్ చేసాం కదా, మనం హలోలో సారీ యాపిల్లో సంథింగ్ చేంజ్ చేసాం. ఇప్పుడు మూవ్ చేశాను గిట్ స్టేటస్ అండి, కొడితే మూవ్ అయింది. ఇప్పుడు ఇప్పుడు స్టేజింగ్కి లోకల్ రిపోజిటరీ ఇప్పుడు చేంజ్ చేసి చూడండి. ఇందాక సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమి చూపించలేదు, ఇప్పుడు చూపిస్తుంది. సో సేమ్ చూసారా, ఇప్పుడు చేంజెస్. సో ఇట్లా చేంజెస్ చూడాలంటే డిఫరెన్సెస్ దానికి దీనికి ఇట్లా చూడాలంటే ఈ డిఫ్ అని కమాండ్ వాడతాం మనం. డిఫ్ కమాండ్ వాడి ఇట్లా చూస్తాం. సో మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఇట్లా వర్కింగ్ డైరెక్టరీకి స్టేజింగ్ ఏరియాకి చూడాలంటే గిట్ డిఫ్ అండి, డిఫాల్ట్ చూపించేస్తుంది. ఓకే, ఇంకేం మళ్ళీ ఏం యాడ్ చేయండి అసలు, గిట్ డిఫ్. అదే వర్కింగ్ డైరెక్టరీ నుంచి లోకల్ రిపాజిటరీకి అయితే గిట్ డిఫ్ హెడ్ అండి. ఓకే, దాని తర్వాత ఆ లోకల్ అదే స్టేజింగ్ ఏరియా లోకల్ రిపాజిటరీ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూడాలంటే క్యాచ్, గిట్ డిఫ్ క్యాచ్ అని కొట్టి చూపిస్తుందండి. సో ఇలా ఉంటుంది అన్నమాట మనకు. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ చూద్దామండి. సో ట్యాగ్స్ కాదు, మనకి ఇంకా ఉన్నాయి కదా, ఇంకేం కాన్సెప్ట్స్ ఉన్నాయి. కమిట్ మెసేజ్ చేంజ్ చేయడం చూపించానండి మీకు, కమిట్ మెసేజ్ని ఎలా చేంజ్ చేయాలి చూడలేదు మనం. అది చూద్దాం. సో మనకి ఇట్లా గిట్ లాగ్ అని కొట్టామంటే కమిట్ మెసేజెస్ అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తాయి మనకు. ఈ కమిట్ మెసేజ్ని ఎలా ఎడిట్ చేయాలి, ఓకే, ఈ కమిట్ మెసేజ్ని ఎలా ఎడిట్ చేయాలి, సో ఇది చూద్దాం. సో మనకి ఏంటంటే గిట్ కమిట్ హైఫన్ హైఫన్ అమెండ్ అండి, అమెండ్ అనే అట్రిబ్యూట్ కొట్టామంటే కమిట్కి. ఓకే, రీసెంట్ ఏది మనకి రీసెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుందండి. రీసెంట్ ఏంటంటే మనకి హెడ్ ఇప్పుడు ఏదైతే ఉందో దాని ఒక కమిట్ మెసేజ్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంటరాక్టివ్ టెర్మినల్ ఓపెన్ అవుతుంది మనకు, ఓపెన్ అయ్యి ఇక్కడ కమిట్ మెసేజ్ చేంజ్ చేయమంటుంది. ఇన్సర్ట్ కొట్టేసి నేను ఇప్పుడు ఇది బ్యాడ్ అని కాకుండా ఇంకేదైనా సంథింగ్ హలో వరల్డ్ అని ఇచ్చాను. సో సేవ్ చేస్తాను, సేవ్ చేశాను. గిట్ లాగ్ అని కొడుతున్నాను. చూసారు కమిట్ మెసేజ్ చేంజ్ అయింది, చూసారు కమిట్ మెసేజ్ చేంజ్ చేయడం ఇట్లా. ఇదేంటి, గిట్ గిట్ కమిట్ అమెండ్ అని కొడితే రీసెంట్గా తీసుకుంటుంది. నాకు అట్లా కాదు, నాకు పర్టికులర్గా ఏదైనా కావాలి, పర్టికులర్ కావాలంటే ఎలా చేసుకోవాలి. దీనికి మనం ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్తామండి, కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఓవరాల్గా మీరు ఇప్పుడు పర్టికులర్ కమిట్ ఐడిని ఎలా, కమిట్ మెసేజ్ని ఎలా ఎడిట్ చేయాలో దాని మీద ఫోకస్ పెట్టండి. దీనికోసం మనం ఇంకో కాన్సెప్ట్లోకి పోతున్నాం. సో ఎట్లా అంటే గిట్ రీబేస్. సో ఇది పర్టికులర్ దానికోసం ఇట్లా పెట్టాడండి, దీంట్లో లింక్ చేసి పెట్టాడు వీడు. సో రీబేస్ హైఫన్ ఐ అని కొడితే ఇంటరాక్టివ్ టెర్మినల్ అని. సో మనం హెడ్స్ ఇక్కడ, సో హెడ్ అనే నెంబర్ ఇవ్వాలండి, హెచ్ఈడి అని హెడ్ ఇల్ట్ ఆపరేటర్ సంథింగ్ 4 అని ఇస్తాను. ఇవి హెడ్స్ అంటే ఏంటండి, మెయిన్ హెడ్ వచ్చేసి హెడ్ అండి, దాని తర్వాత హెడ్ 1 ఇది, ఓకే హెడ్ 1 ఇది, హెడ్ 2 ఇది, ఇట్లా కౌంట్ చేసుకొని పెడుతున్నాను. హెడ్ 2 హెడ్ 3 హెడ్ 4 కౌంట్, ఆ కౌంట్ పెడతాను. ఇట్లా పెడతారు ఏదైనా మనకు కావాలంటే ఇట్లా పెట్టచ్చు హెడ్ 4 అని. సో గిట్ రీపేస్ హైఫన్ ఐ హెడ్ 4 అని పెట్టాను. సో ఇప్పుడు మనకు ఒక ఇంటరాక్టివ్ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుందండి. మనకు ఓపెన్ అయింది చూసారు, ఇక్కడ మనకు మనకు మెసేజెస్ అన్ని ఇచ్చింది. ఇక్కడ మనకి మొత్తం మన కమిట్స్ అన్ని తీసుకుంది, ఇక్కడ చూసారు మొత్తం కమిట్స్ తీసుకుంది. ఇప్పుడు నేను పర్టికులర్ ఏది చేంజ్ చేయాలో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్, నేను ఇప్పుడు ఇది చేంజ్ చేయాలనుకోండి, ఈ కమిట్ మెసేజ్ని చేంజ్ చేయాలా. సో దానికి మనం డైరెక్ట్గా చేంజ్ చేయలేమండి ఇట్లా. సో ఫస్ట్ మనం పోయి దీని కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, పిఎన్టీ పిక్ అని, ఆర్ అంటే రివర్డ్ అని, ఈఎన్టీ ఎడిట్ అని. సో దీంట్లో ఆర్ అంటే రివర్డ్ అని చూసారా, దీన్ని చదవండి. ఏంది, యూజ్ కమిట్ బట్ ఎడిట్ ది కమిట్ మెసేజ్. కమిట్ మెసేజ్ని ఎడిట్ చేయాలంటే ఇదండి స్పెసిఫిక్గా మనం ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేయాలి. అంటే మనం కమిట్ ఐడి తీసుకొని ఇట్లా చేయలేము, అందుకే దీన్ని ఇంకో ఈ కాన్సెప్ట్లో పెట్టేశారు.
సో ఈ ఇవి కూడా చూద్దాం, ఈ ఆప్షన్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఒక కమిట్ మెసేజ్ సేవ్ చేంజ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు T1 ఫైల్ డెలీటెడ్ అనే కమిట్ మెసేజ్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ కొట్టాను. సో ఇక్కడ పిక్ అని ఉంది కదా, ఆ పిక్ అని తీసేసి ఇక్కడ చూడండి, ఆర్ అయినా పెట్టచ్చు, రివర్డ్ అయినా పెట్టచ్చు. రివర్డ్ అంటే ఎడిట్ చేయడం అండి. రివర్డ్ అయినా పెట్టచ్చు, ఇక్కడ ఆర్ అయినా పెట్టచ్చు, నేను ఏదైనా పెట్టచ్చు. సో ఇక్కడ నేను ఆర్ అని పెడతాను. ఓకే, సో ఆర్ అని పెట్టేశాను. అంటే ఇప్పుడు మనకు పర్మిషన్ ఇస్తుంది అన్నమాట, అది ఎడిట్ చేసుకో దీనిని. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే నాకు ఇప్పుడు ఇంకొక టెర్మినల్ ఓపెన్ అవుద్దండి. ఇప్పుడు ఇంకొక ఎడిటర్ ఓపెన్ అవుద్ది నాకు. చూసారా, ఇక్కడ నేను చేంజ్ చేయాలి. అక్కడ పర్మిషన్ తీసుకోవాలా, ఇక్కడ నేను చేంజ్ చేయాలి దీన్ని. ఇప్పుడు T1 ఫైల్ డెలిటెడ్ అని ఉంది, దీన్ని నేను సంథింగ్ ఏదో రాశాను. ఇట్లా VA-ఎడిటర్ గుర్తుంది కదండి, ఎస్కేప్ కొట్టాలి, మనం కోలన్ మోడ్ ఇవన్నీ గుర్తున్నాయి కదా. సో W అని Q అని కొడితే సేవ్ అయిపోద్ది. సో సేవ్ అయిపోయింది. ఫాలో అవుతున్నారా అండి? కన్ఫ్యూషన్ ఉందా? కొద్దిగా ఉంటుంది, కొద్దిగా ప్రాక్టీస్ చేసేసారంటే డౌట్లు స్టడీ అయ్యారంటే క్లారిఫై అయిపోతుంది. సో ఇప్పుడు చూసామండి, మార్చాం, ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు, సెలెక్ట్ చేసేసుకొని. సో వెల్కమ్ టు డెవోప్స్ అని వచ్చింది, చూసారు, ఇక్కడ మారింది. సో మన టార్గెట్ ఫస్ట్ ఏంది, కమిట్ మెసేజ్ చేంజ్ చేయడం. డిఫాల్ట్ అదే, రీసెంట్ చేంజ్ చేయాలంటే గిట్ కమిట్ -MN అని కొడితే రీసెంట్ కమిట్ మెసేజ్ చేంజ్ చేసేస్తాం. అట్లాగే పర్టికులర్గా చేయాలంటే, సో ఈ రీబేస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి చేస్తున్నాం అంతే. ఇప్పుడు చూద్దాం ఆ రీబేస్లో ఇంకా ఏదో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎందుకు చూద్దాం మనం. ఏంటది ఇక్కడ ఇందాక కొట్టాను కదా, సో ఇక్కడ ఏదో ఆప్షన్స్ వచ్చాయి కదండి. ఇందాక ఏం ఆప్షన్స్ అంటే ఇవి మనం చూస్తే, P అంటే పిక్ అండి, బై డిఫాల్ట్ పిక్ చేసుకునే కమిట్ని పిక్ చేసుకునే ఉంటుంది బై డిఫాల్ట్, అది యూస్ కమిట్ అని. నెక్స్ట్ రివర్డ్ అంటే ఎడిట్ చేయడానికి, మనం ఇప్పుడు చూసాం ఎడిట్ చేయడానికి, మనం దీంట్లో ఎడిట్ చేయడానికి వాడతాం బాగా. నెక్స్ట్ ఈ ఎడిట్ వచ్చేసి యూజ్ కమిట్ బట్ స్టాప్ ఫర్ అమెండింగ్, ఇది పెట్టామంటే ఈ ఎడిట్ అమెండింగ్ చేయదండి, అమెండింగ్ని అలౌ చేయనీదండి, ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది. అమెండింగ్ చేసాం కదా మనం ఫస్ట్, రీసెంట్ కమిట్ని చేసాం కదా, అది చేయనీయకుండా ఆఫ్ చేస్తుంది ఇది, ఈ ఎడిట్ పెట్టామంటే. సో అలా ఇప్పుడు పర్టికులర్ దానికి ఇక్కడ ఈ అని పెట్టేశానంటే దాన్ని అమెండ్ చేయనీయకుండా ఆపేస్తుంది ఆ కమిట్ని మటుకు, ఆ కమిట్ మెసేజ్ని. సో అందుకు ఇది వాడతాం. మనకి దీంట్లో స్క్వాష్ అనేది ఇంపార్టెంట్ అండి, స్క్వాష్ చేస్తాం. ఈ సిచ్యువేషన్ వస్తుంటుంది మనకు రియల్ టైంలో, ఎలా అంటే స్క్వాష్ చేయమంటారు. నాకు ఒక 4 కమిట్స్ని ఒక దాంట్లోకి స్క్వాష్ చేసేసి, కంబైన్ చేసేసి అంటారు. 4 కమిట్స్ని ఒక దాంట్లోకి కంబైన్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి, వెనక్కి వెళ్ళి వస్తాను. ఇక్కడ ఉంది దీని స్క్వాష్ అంటే, దీని స్పెల్లింగ్, దీని డెఫినేషన్ చూడండి, యూస్ కమిట్ బట్ మెల్డ్ ఇంటూ ప్రీవియస్ కమిట్. అంటే ప్రీవియస్ కమిట్కి మెల్డ్ అంటే దాంట్లో మెర్జ్ అవుతుందంట. చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఈ కమిట్ ఐడి, ఈ కమిట్ ఐడిని నేను దీంట్లో మెర్జ్ చేయాలనుకున్నాను. ఓకే, అదే అక్కడ చెప్తున్నాడు వాడు, ఏంటని మెల్ చేస్తుంది కానీ ప్రీవియస్ కమిట్కి మెల్ చేస్తుంది, ఆఫ్టర్ కమిట్కి మెల్ చేయదు. ఆఫ్టర్ కమిట్ ఎలా వస్తుందండి, ముందు ఈ కమిట్ ఐడి వస్తేనే కదా ఈ కమిట్ ఐడి వస్తుంది, ఇది వస్తేనే కదా దీనిపైన ఇది వచ్చింది. సో ఆఫ్టర్ అనేది ఉండదు ఇక్కడ మనకు. సో ప్రీవియస్ కమిట్ ఐడికే కమిట్ చేస్తుంది, అంటే ఇట్లాంటి రివర్స్, ఈ కమిట్ ఐడి దీని లోపల కమిట్ అవ్వచ్చు, సో ఇది కూడా మళ్ళీ దీని లోపల కమిట్ అవ్వచ్చు. అంతేకాని ఈ కమిట్ ఐడి దీని లోపల కాదండి, ఇట్లా ఆఫ్టర్ కాదు, ప్రీవియస్కి అవుతుంది. అర్థమవుతుందండి? హలో, కొద్దిగా ఇది కన్ఫ్యూషన్ ఉంటుంది. హలో, ఓకే ఓకే అండి, మీరు కంటిన్యూ చేయండి. వింటున్నాం ఫస్ట్. యా, అంటే ఇప్పుడు మనం ఈ కమిట్ ఐడి ఇది వచ్చింది ఫస్ట్, ఇది చేసాము, దాని తర్వాత ఇది వచ్చింది, సో దాని తర్వాత ఇది వచ్చింది, అవును, 1x1 ఇట్లా వచ్చాయి. సో మనం వీటిని మెర్జ్ చేయాలంటే, ఒక 4 కమిట్స్ని తీసుకొచ్చి ఒక దాంట్లో మెర్జ్ చేయాలంటే ఆఫ్టర్ చేయలేం కదా, బిఫోరే చేయాలి, అంటే ప్రీవియస్ఏ చేయాలి. దీన్ని తీసుకొచ్చేసి నేను దీంట్లో ఇవ్వాల్సిందే, అవునా? సో అందుకని ప్రీవియస్ అని అడగదు,
వాడు ఏమన్నాడు, ప్రీవియస్ కమిట్లోకే మీరు దాన్ని మెట్ చేసుకోగలరని చెప్తున్నాడు. సో ఎలా చేద్దాం, ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి దీన్ని దీన్ని దీనిలోకి కలపాల. స్క్రాష్ అంటది, స్టాష్ వేర్ అండి, స్టాష్ వేర్ ఇది స్క్రాష్. సో చూద్దాం, సో ఈ ఆప్షన్ యూస్ చేద్దాం. చూసారు మనకి ఇవన్నీ అక్కడ గమనించారా మీరు, మనకు లాగ్ చూపించింది వేరు, హలో వరల్డ్ అనేది రీసెంట్. ఇప్పుడు హలో వరల్డ్ అని రివర్స్ చూపిస్తుంది ఇక్కడ, ఇది గమనించారు మీరు, ఇవన్నీ రివర్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు మనకు, అంటే మన కంటెంట్ కోసమే ఇవి. సో మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఇక్కడ, సో కంటెంట్ కోసమే వాటి ఇట్లా చేశాడు. సో ఇప్పుడు ఇన్సర్ట్ అని కొట్టేసి నేను ఇప్పుడు స్క్రాష్ చేస్తానండి, నాలుగు ఈ మూడు కమిట్స్ని దాంట్లో స్క్రాష్ చేస్తాను. చూడండి, పిక్లో పిక్ బోల్ ఎస్ అయినా పెట్టచ్చు, లేకపోతే స్క్రాష్ అయినా పెట్టచ్చు అండి. స్క్రాష్ అని పెడతాను, లేకపోతే ఒక డైరెక్ట్గా ఎస్ అయినా పెట్టేస్తాను, ఇంత స్పెల్లింగ్లు కొట్టడం ఎందుకు, ఎస్ అయినా కొట్టేయచ్చు. దీన్ని స్క్రాష్ చేయి, అంటే హలో వరల్డ్ అనే కమిట్ మెసేజ్ స్క్రాష్ చేయి, అదేవిధంగా దీన్ని స్క్రాష్ చేయి. సో అదేవిధంగా దీన్ని కూడా స్క్రాష్ చేయి. ఓకే, ఈ మూడింటిని స్క్రాష్ చేసి ఆ సంథింగ్ దాంట్లో పెట్టమంటున్నాం. సంథింగ్ మళ్ళీ అక్కడ స్క్రాష్ని పెట్టకండి, సెలెక్ట్ చేసుకోవాలి కదా ఒక దాంట్లోకి, దేంట్లో దాంట్లో మీ ఇష్టం. ఇక్కడ వద్దు నాకు అంటే పిక్ పెట్టేసి ఈ రెండింటిని దాంట్లో చేయండి, అట్లానే చేయొచ్చు. సో ఈ మూడు కమిట్స్ని సంథింగ్ అనే కమిట్లోకి స్క్రాష్ చేసేస్తున్నాం, మెర్జ్ చేసేస్తున్నాం. సో ఎలా, సో పెట్టేశాను ఎస్ అని పెట్టేశాను. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, మళ్ళీ నాకు ఎడిటర్ వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు అడుగుతుంది ఓవరాల్గా మెసేజ్ ఇవ్వాలి కదా, నేను మూడు కమిట్ మెసేజ్ని మెర్జ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఓవరాల్గా నువ్వు మన ఇప్పుడు నేను చేసే యాక్షన్ కూడా మళ్ళీ కమిటెడ్ క్రియేట్ అవుద్ది కదా, దానికి కమిట్ మెసేజ్ ఇవ్వాలి కదా, అదే అడుగుతుంది ఇక్కడ. ఇన్సర్ట్ అని కొట్టేసి ఇక్కడ గమనించారంటే దిస్ ఈస్ ద ఫస్ట్ కమిట్ మెసేజ్ అంటుంది, దిస్ ఈస్ ద సెకండ్, థర్డ్, ఫోర్త్, అన్నిటికీ ఉన్నాయి చూసారా. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాలి, ఓవరాల్గా ఇక్కడ పెట్టాలి పైన చూసారా. దిస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫోర్ కమిట్స్, ఫోర్ కమిట్స్కి కాంబినేషన్గా ఇప్పుడు నేను మెసేజ్ ఇవ్వమంటున్నాను ఇక్కడ. నేను ఏం చేస్తున్నాను చెప్పాలి కదా, సో కమిట్ మెసేజ్ కంపల్సరీ. సో అప్పుడు రాస్తున్నానండి, దిస్ ఈస్ జంబో ప్యాక్ అని ఏదో ఒకటి, జంబో ప్యాక్ అని సంథింగ్ ఏదో రాశాను. సో సేవ్ చేస్తున్నాను. ఓవరాల్గా మూడింటిని కలిపి మనం పెడుతున్నాం. సో ఇప్పుడు చూసామంటే గిట్ లాగ్ అని కొడితే చూసారండి ఎగిరిపోయినాయి, అవన్నీ ఎగిరిపోయినాయి చూసారా. సో అన్నీ ఒక దాంట్లోకి వచ్చేస్తున్నాయి మనకు, ఇట్లా అన్ని స్క్రాష్ అనేది వస్తుందండి మనకి. ఈ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అని అడుగుతారు, ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చిందని అడుగుతుంటారు కొంతమంది. సో మనకి ఇప్పుడు టెస్టింగ్ చేస్తాం కదా, టెస్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి మాడ్యూల్ మొత్తం కొన్నిసార్లు సగం సగం ఇచ్చామంటే వాళ్ళు టెస్ట్ చేయలేరు ఎఫెక్టివ్గా. సో అప్పుడు ఆ టైంలో స్క్రాష్ చేయమంటారు, మనం స్క్రాష్ చేసి ఇలా ఇస్తే వాళ్ళు ఈజీగా టెస్ట్ చేసుకునే ఉంటారు అన్నమాట. సో ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఇట్లా స్క్రాష్ చేసేస్తాం, అట్లా కమిషన్ అన్ని దాంట్లో పెట్టేసి ఏ కావాలనేసి మనం అక్కడ కమిట్ మెసేజ్ అనేది క్లియర్గా ఇస్తామండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏదో జిగ్జాగ్గా ఇచ్చేసాను, ఏదేదో మ్యాంగో ఫైల్ అని ఏదేదో ఇచ్చాను. సో అక్కడ మనకు క్లియర్గా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా ఉంటాయి, ఇంకా దాంట్లో ఏదో ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనము అంతగా వాడమండి. మనకు ఎడిట్, స్క్రాష్ ఇవే అండి. ఈ ఫిక్సప్ ఉంది చూసారా, ఈ ఫిక్సప్ అనేది ఏం లేదు చూడండి ఇక్కడ. ఇది కూడా ఏమని చెప్తుంది, ఫిక్సప్ లైక్ స్క్రాష్ అంటుంది, ఇది కూడా స్క్రాష్ లాగే కానీ బట్ డిస్కార్డ్ దిస్ కమిట్ లాగ్స్. ఇందాక మనకు కమిట్ మెసేజెస్ వచ్చాయి కదా కింద, అన్ని మెసేజెస్ వచ్చినాయి కదా, అవి కూడా రావంట, ఓన్లీ ఒకటే కమిట్ ఐడి క్రియేట్ చేసి వదిలేస్తుంది. స్క్రాష్ పెడితే లాగ్ మెసేజ్లు కూడా చూపిదంట, అన్ని లాగ్ మెసేజ్లు వచ్చాయి కదా మనకు వన్ బై వన్, మూడుని దాంట్లో కమిట్ చేస్తే అవి కూడా చూపిదంట. సో అది ఫిక్సప్, ఇలా కావాలన్నప్పుడు ఫిక్సప్ పడతారు మనకి. ఇక్కడ కమిట్ని డ్రాప్ ఏం చేయమండి, ఈ సిచ్యువేషన్ రాదు మనకు అంతగా, రేర్ సిచ్యువేషన్. సో ఈ ఎగ్జిక్యూషన్ అనేది మన స్క్రిప్ట్ ఫైల్స్లోకి ఏదైనా ఫైల్ పాస్ చేయాలన్నప్పుడు ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇది వాడతాం ఎగ్జిక్యూట్ చేసేకి. సో మనం ఎక్కువగా వాడేది ఎడిట్ చేయడం, స్క్రాష్ చేయడం, ఫిక్స్అప్ చేయడం, ఈ త్రీ మనకు రెగ్యులర్గా వాడుతుంటారంటే.
స్క్వాష్ అంటే అంటే ఇవి ఇది రెగ్యులర్, రివర్డ్ అనేది ఎక్కువ రెగ్యులర్. స్క్వాష్ మనకు నాలుగు ఒకసారి వస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటాం మనం స్క్వాష్ చేయడం అనేది. మీకు రెఫ్లాగ్ చూపించానండి, రెఫరెన్స్ లాగని చెప్పాను ఏమన్నా? చెప్పారండి. చెప్పానా? రెఫరెన్స్ లాగ్ అంటే అది లాగ్ వేరు, అది వేరు. రెఫరెన్స్ ఇస్తుంది మనకు మొత్తం మన హెడ్ అనేది ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది అనేది మనకు రెఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యా మనం చూస్తే కొద్దిగా మనం ఇంకా రీబేస్ లోకి వెళ్ళాలండి. రీబేస్ కాదు సారీ, బైసెక్ట్ లోకి వెళ్ళాలి. బైసెక్ట్ అనేది మనకు ఓల్డ్ కాన్సెప్ట్ అండి. మనకు అది ఓల్డ్ కాన్సెప్ట్. మేము అప్పుడు ఏం చేసేవాళ్ళం, స్టార్టింగ్లో స్క్రిప్ట్ ఫైల్స్ రాసేవాళ్ళం. అంతా కూర్చొని స్క్రిప్ట్ ఫైల్స్ రాసి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంత అంతగా రాయట్లేదు. కూర్చొని స్క్రిప్ట్ ఫైల్స్ రాసేది అంతా లేదు ఇప్పుడు. ఓకే అండి, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనకి ఇప్పుడు? డౌట్స్ రేపు వస్తాయండి. కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కొద్ది ప్రాక్టీస్ చేస్తే వస్తుంటాయి. యా రీబేస్ ఇక్కడ ఉండాలి. యా రీబేస్ కావాలి, బైసెక్ట్. సో మనకు మన కమిట్స్ నిట్ని ఎగ్జిక్యూట్ చేస్తారండి. మన కమిట్ ఐడీస్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ అనేది చేస్తారు. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఒక స్క్రిప్ట్ ఫైల్స్ పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారండి ఇక్కడ. సో ఇది బాగా ఓల్డ్ కాన్సెప్ట్ మనకి ఇది. సో ఇప్పుడు ఇది ఈ మావన్ జెన్కిన్స్ వచ్చేసినప్పటి నుంచి ఇవి వాడట్లేదు. ఎందుకంటే అవి ఆటోమేషన్ వచ్చేసింది, అంత ఆటోమేట్ అయిపోతుంది. సో ఇంటర్నల్గా అవి ఎగ్జిక్యూట్ చేసేస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. రన్ టైం మనం ఇప్పుడు కూర్చొని స్క్రిప్ట్స్ రాసేది అంత లేదు. కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో రాస్తుంటాం మనం స్క్రిప్ట్స్. సో మనం చూద్దాం, కొన్ని స్క్రిప్ట్ ఫైల్స్ కూడా చూద్దాం, ప్రాబ్లం లేదు. సో ఒక్క నిమిషం. ఓకే అండి, ఇది బైసెక్టివ్. ఆ స్క్రిప్ట్ ఫైల్స్ ఒకేసారి చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది అది. సో ఇప్పుడు మనం దీనికి వెళ్దాం, ట్యాగ్స్ చూద్దాం. మళ్ళీ బైసెక్ట్ సగం ఇప్పుడు, మళ్ళీ రేప్ సగం, మళ్ళీ కన్ఫ్యూషన్ ఉంటుంది. ట్యాగ్స్ అంటే ఎందుకండి, ఏందండి ట్యాగ్స్? ఐడియా ఉందా ఎందుకు క్రియేట్ చేస్తాను ట్యాగ్స్? ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ కోసం, అంతే, కరెక్ట్. ఐడెంటిఫికేషన్ గుర్తుపడడాని కోసమే. మనం ఇప్పుడు ఇట్లా చూస్తే మనం దీన్ని గుర్తుపడతామండి. ఇది ఇది మనం గుర్తుపడతాం కదా, గుర్తుపెట్టుకోగలుగుతాం. చూసి మనం ఇంత పెద్ద కమాండ్స్, ఇంత పెద్ద యూనిక్ ఐడీస్ గుర్తుపెట్టుకోలేదు. అందుకని చెప్పేసి ఐడెంటిఫికేషన్ కోసం ఒక ట్యాగ్స్ అనేది దీనికి అటాచ్ చేసేస్తారు. సో లేబుల్స్ అన్న, ట్యాగ్స్ అన్న ఒకటే. సో ఎలా రాయాలి ట్యాగ్స్, ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ మనకు ట్యాగ్స్ అనేది సపరేట్గా క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ మనం అసైన్ చేయమండి. అలా ఉండదు, డైరెక్ట్ అటాక్ ఒకేసారి. సో గిట్ ట్యాగ్ అని కొడితే ఏమైనా ట్యాగ్స్ ఉన్నాయో లేదో చూపిస్తుంది. ఇట్లా ఏమీ లేవు. సో గిట్ ట్యాగ్ ట్యాగ్ నేమ్ ఇవ్వాలండి. ట్యాగ్ నేమ్ వచ్చేసి హలో అని ఇస్తున్నాం. నాకు ఈ నువ్వు హలో రావు. సో గిట్ ట్యాగ్ అని చెప్పి హలో అని ఇస్తున్నాను అండి, ఎంటర్ కొట్టాను. సో ట్యాగ్ నేమ్ క్రియేట్ అయిపోయిందండి. ఓకే, గిట్ ట్యాగ్ అని చూపిస్తే ట్యాగ్ ఇచ్చింది, హలో అనే ట్యాగ్ వచ్చింది. సో ఈ ట్యాగ్ నేమ్ ఎక్కడ క్రియేట్ అయిందండి? గిట్ లాగ్ అని కొడితే ఎక్కడుందండి ట్యాగ్ నేమ్? ఇక్కడ ఉంది. యా రీసెంట్ కమిటెడ్కి వెళ్ళిపోయింది. సో నేను ఆడే మెన్షన్ చేయట్లేదు దానికి, దీనికి పో దానికి పో అని. సో అందుకని చెప్పి రీసెంట్ రీసెంట్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ దీనికి న్యూ న్యూ బ్రాంచ్ ఇది, దీనికి ట్యాగ్ వచ్చేసి దీని ట్యాగ్ వచ్చేసి హలో దీనికి వచ్చేసింది. అంటే ఇది ఎందుకు ఇట్లా పెట్టారంటే ఆప్షన్ కిట్ ట్యాగ్ ట్యాగ్ నేమ్ అని కొట్టిన వెంటనే రీసెంట్ కమిటీకి వెళ్తుందంటే డెవలపర్స్కి యూజ్ అవుతుందండి. ఇలా డెవలపర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పి ఇలా చేశారు. ఈ డెవలపర్స్ ఏంది, ఒక 100 lines కోడ్ రాశారు, దాన్ని కమిట్ చేశారు. ఆ ఫైల్ రాసేశారు, దాన్ని పుష్ చేశారు, కమిట్ అవుతుంది. ఓకే, కమిట్ అయినప్పుడు ఏమవుతుంది? ఓకే,
కమిట్ అయినప్పుడు కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది, అవునా? క్రియేట్ అయితే దానికి వెంటనే వాళ్ళు గిట్ ట్యాగ్ ట్యాగ్ నెంబర్ కొట్టి ఎంటర్ కొట్టేశారంటే ఆ రీసెంట్ కమిట్కి ఆ ట్యాగ్ బి అటాచ్ అయిపోద్ది. సింపుల్, వాళ్ళకి అట్లా ఈజీగా ఉండాలని చెప్పి అట్లా ఆ ప్రాసెస్లో క్రియేట్ చేశారు అనమాట. సో రీసెంట్ దానికి వెళ్ళిపోద్ది, వాళ్ళు క్రియేట్ చేసిన రీసెంట్ దానికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. సో ఇప్పుడు మనం ఇప్పుడు అలా ఉంది మనకు, నేను పర్టికులర్ దానికి ఇవ్వాలంటే ఏంటండి, సో ఇవన్నీ నేను అన్ని రాస్తున్నాను కూడా మనకు. సో గిట్ ట్యాగ్ ట్యాగ్ నేమ్ ఇవన్నీ పర్టికులర్ దానికి ఇవ్వాలంటే ఇక్కడే ఉంది మనకు, గిట్ ట్యాగ్ ట్యాగ్ నేమ్ రెఫరెన్స్ ఐడి, గిట్ ట్యాగ్ ట్యాగ్ నేమ్ వచ్చేసి సంథింగ్ ఓకే కమిట్ ఐడి దీనికి ఇస్తున్నాను, కాపీ పేస్ట్ ఇచ్చేసాను. చూస్తే ఇప్పుడు చూసారా, ఇది సంథింగ్ అనే ట్యాగ్ వెళ్ళిపోయింది, ఈ ట్యాగ్ సంథింగ్ అనే ట్యాగ్ వెళ్ళిపోయింది. సో ఒక స్పెసిఫిక్ కమిట్కి ఎలా ఇవ్వాలి, సో డైరెక్ట్గా ఎలా ఇవ్వాలి, సో ఇలా ఇస్తామండి మనకు. ఇప్పుడు దాన్ని మనం వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు గిట్, ఇప్పుడు మనం చూపిస్తాను. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు, కమిట్ ఐడిని పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. గిట్ షో అని చెప్పి దీని స్టాటిస్టిక్స్ చూడాలంటే STAT అని చెప్పేసి ఇచ్చేసి దాన్ని సంథింగ్ కదా సంథింగ్ అని కొట్టామంటే దాని గురించి వచ్చేస్తుంది. ఇప్పుడు మనతో మొత్తం ఇదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం, సో దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, ట్యాగ్ ఇచ్చేసి ఇట్లా యూజ్ చేసుకుంటున్నాం. చూసారు దాంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయో, మాలిక్ అంట ఇక్కడ మనం మాలిక్ అనే ఫైల్ క్రియేట్ చేసినట్టున్నాం అప్పుడు. సో ఇక్కడ ఇలా చూపిస్తుంది స్టాటిస్టిక్స్ దాన్ని ఆ ఫైల్ యొక్క డీటెయిల్స్. సో ఇది ట్యాగ్స్ క్రియేట్ చేయడం. సో మనం గిట్ ట్యాగ్ అని కొడితే లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ వస్తాయి, వాటికి మళ్ళీ కూడా మనము ఆ ట్యాగ్ మెసేజెస్ ఉన్నాయి కదా దానికి కూడా మళ్ళీ కమిట్ మెసేజెస్ ఇవ్వచ్చు, ట్యాగ్స్కే మళ్ళీ కమిట్ మెసేజెస్ ఇవ్వచ్చు మనం. ఎలా, గిట్ ట్యాగ్ అని కొడితే మనకు ఇక్కడ ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ, అవునా? సో ఇప్పుడు గిట్ ట్యాగ్ హైఫన్ ఏ అంటే ఇప్పుడు ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇవ్వాలి, సంథింగ్ రాము అని ఇచ్చాను ట్యాగ్ నేమ్, దీనికి మెసేజ్ ఇస్తున్నాను అంటే మెసేజ్ కూడా ఇవ్వచ్చు దీనికి. ఓకే మెసేజ్ ఇస్తాను, ఏమైనా మెసేజ్ హలో రాము ఇట్లా ఇవ్వచ్చు. గిట్ ట్యాగ్ లిస్ట్ కొడితే ఓన్లీ ట్యాగ్స్ చూపిస్తుంది మనకు, అవి మొత్తం దాని కమిట్ మెసేజ్ సారీ దాని ఒక ట్యాగ్ ఒక మెసేజ్ కూడా చూపించాలంటే ఇట్లా అండి, గిట్ ట్యాగ్ హైఫన్ ఎన్ అని కొట్టారంటే మెసేజెస్ చూపిస్తుంది. ఇక్కడ గమనించారా మీరు, సంథింగ్ నేను రాము ఒకటే నేను క్రియేట్ చేసింది మెసేజ్ అన్నిటికీ చూపిస్తుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవ్వండి, గుర్తుపట్టారా? నేను రాము ఒకటే కదా, రాము ట్యాగ్ ఒకటే నేను హలో రాము అని చెప్పి క్రియేట్ చేశాను మెసేజ్, వీటికి చూపిస్తుంది. అంటే వీటికి కూడా ఏంటంటే డిఫాల్ట్గా అవి తీసుకుంటుంది అన్నమాట, వాటి కమిట్ మెసేజెస్ ఉన్నాయి చూసారా అవి తీసుకుంటుంది. ఓకే కమిట్ మెసేజ్ తీసుకుంటుంది మనం ఏమైపోతే. సో ఇలా ఉంటుందండి మనకి ట్యాగ్స్ అనేది, ఇలా యూస్ చేస్తాం మనం ఐడెంటిఫికేషన్ కోసం వాడతాం దీన్ని. దీనిలో ఇంకా కమిట్స్ ఉన్నాయి, సో ఇవి ఎందుకంటే పుష్ చేయడం పుల్ చేయడం, నేను గిట్హబ్ వచ్చినప్పుడు దాంట్లో దీంట్లో ఇవి చూపిస్తానండి వరుసగా ఒకేసారి, ఆరిజిన్కి ఎట్లా పుష్ చేయడం, మళ్ళీ అక్కడ లోకల్ ఎలా డిలీట్ చేయడం, ఆరిజిన్లో ఎక్కడ అట్లా డిలీట్ చేయడం, అవన్నీ ఉన్నాయి మనకు. సో మీకు గిట్హబ్ వస్తుంది కదా, మనకు గిట్హబ్లో చూపిస్తాను. సో ఈరోజు ఇప్పటివరకు చాలండి, రేపు రేపుతో గిట్ అయిపోద్దండి మనకు, గిట్ గిట్హబ్. గిట్హబ్ అనేది 40 మినిట్స్ కాన్సెప్ట్. ఓకే దాని తర్వాత మనకు దీంట్లో ట్యాగ్స్ కొద్దిగా ఉంది, మనకి ఇది రేపుతో అవ్వకపోవచ్చు చూద్దాం. మనకు రీబేస్ ఇంకా కాన్సెప్ట్ ఉంది, రీబేస్ కాదు సారీ బైసెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంది, బైసెక్ట్ కాన్సెప్ట్ గిట్హబ్. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఏం డౌట్స్ లేవనుకుంటా. సే నరసింహ ఉన్నావా? ఓకే యా అండి. ఏం సైలెంట్ అయిపోయారు మరి,
సైలెంట్ ఏమి డౌట్ త్రే బస్ అని చెప్పావు ఎవరు మాలిక్ గారా విజయ్ భాస్కర్ గారా మాలిక్ మాలిక్ గారు ఓకే నో డౌట్స్ అండి ఓకే అండి సీ యూ టుమారో ఓకే రేపు మనం అది బైసెక్టివ్ గిట్హబ్ ఇవన్నీ కవర్ చేద్దాం కొన్ని స్క్రిప్ట్ ఫైల్స్ చూపిస్తాను ఎలా స్క్రిప్ట్స్ కొద్దిగా రాయాలో బేసిక్స్ సో అంటే శాంపుల్ ఫైల్స్ అండి మా నేను మొత్తం స్క్రిప్ట్ చెప్పట్లేదు ఓకే యా సీ యూ టుమారో బాయ్ ఓకే అండి బాయ్ అబౌట్ చేద్దాం అంటే మాట్లాడితే అబౌట్ హ్యాపీ ఉంటుంది మాట్లాడుతుంది